పదిహేడు ఏడు నుండి పద్దెనిమిది వరకు రెవల్యూషన్ చాప్టర్ సెవెంటీన్ వర్సెస్ సెవెన్ త్రూ ఎయిటీన్ నేను చదువుతుండగా మీరు మీ బైబిల్స్లో గమనించండి ఆ దూత నాతో ఇట్ల నేను నీవేళ ఆశ్చర్యపడితివి ఈ స్త్రీని గూర్చిన మర్మమును ఏడు తలలను పది కొమ్ములను కలిగి దాని మోయించున్న క్రూర మృగమును గుర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చిటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చినన్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుదురు ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు కడమవాడు ఇంకనూ రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలను ఉండినదియు ఇప్పుడు లేనియుదునైనా ఈ క్రూర ఆ ఏడుగురితో పాటు ఒకడునై ఉండి తానే ఎనిమిదవ రాజగుచు నాశనమునకు పోవును నీవు చూచిన ఆ పది కొమ్ములు పది మంది రాజులు వారిది వరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూరమృగముతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండినవారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను ఆ వేస్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగమును చూచితివే వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేతురు దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అపగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే ప్రార్థన చేద్దాం సార్వభౌముడవైనటువంటి మా దేవ సజీవుడవు సర్వోన్నతుడవు నీకే కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ ఆశ్చర్యకరమైనటువంటి ప్రతి కార్యమును బట్టి నీకే మహిమ మేము అయోగ్యులము అనర్హులము కేవలము శిక్షకు నరకానికి పాత్రులము అయినప్పటికీ మమ్మను ప్రేమించి వెదికి రక్షించి నీ సంగముగా ఏర్పాటు చేసి మా జీవితంలో మాకు కావలసినటువంటి సమస్త విధములైనటువంటి ఈవులనిచ్చి మమ్మను వర్ధిల్ల చేసినందుకు మాకు రకరకములుగా నీవు తోడై ఉండి సహాయము చేస్తున్నందుకు కూడా నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్య పరిచర్య జరుగుతుండగా హృదయములను తెరవండి కన్నులను తెరవండి మనసులను తాకి మార్చి మహిమ పొందమని అపవాది క్రియలను ఆటంకములను దూరపరిచి ఆత్మకార్యము జరిగించమని ఏసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ కూర్చోండి అండ్ దేవుడి వాక్యమును భయముతో భక్తితో శ్రద్ధతో ఆసక్తితో వినండి అలాగే మీ బైబిల్ గ్రంథాన్ని తెరవాల్సినప్పుడల్లా తెరవండి అండ్ ఎప్పుడు అవసరం లేదో అప్పుడు నేను చదువుతాను మీరు వింటే చాలు మనము రెవల్యూషన్ సిరీస్లో పార్ట్ థర్టీ సిక్స్లోనికి వచ్చాం ప్రకటన గ్రంథం సిరీస్లో ముప్పై ఆరవ భాగం పదిహేడవ అధ్యాయము ఏడవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం గల భాగాన్ని మనం ఈ బ్రీఫ్ బ్రీఫ్గా ధ్యానించబోతున్నాం అంశం ఏంటంటే ద బీస్ట్ అండ్ ద బ్యూటీ ద బీస్ట్ అండ్ ద బ్యూటీ మృగము అండ్ మహావేశ్య మృగము అండ్ మహావేశ్య అది అంశం పోయిన వారము మనము పదిహేడు అధ్యాయం మొదటి భాగంలో ఆరు వచనాలు చూసినప్పుడు బబులోని యొక్క మర్మాన్ని గురించి తెలుసుకుందాం బబులోను దేనికి సూచన బబులోని దేవుడు బైబిల్ గ్రంథంలో ఏ రకముగా మనకు చూపించాడు రెండు రకాలుగా దాన్ని మనకు చూపించాడు అనేది మనం తెలుసుకున్నాం ఒకటి అది ఒక పట్టణము అంత మాత్రమే కాకుండా రెండవది అది ప్రపంచ వ్యవస్థ మతము రాజకీయము ఆర్థిక రంగాలతో కూడుకున్నటువంటి ప్రపంచ వ్యవస్థ దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక ప్రపంచ వ్యవస్థ భక్తుడైనటువంటి యోహానుకు దేవుడు ఈ దర్శనాలను ఇచ్చినప్పుడు కొన్నింటిని చూపించాడు కొన్నింటిని వినిపించాడు ఏడో వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు మరలా ఆ పాత్రలను చేతపట్టుకున్నటువంటి ఏడుగురు దూతల్లో ఒక దూత యోహానుతో మాట్లాడుతున్నాడు ఈ రెండు మర్మముల గురించి యోహానుకు ఆయన తెలియచేస్తాడు అదే ఈ రెండవ భాగంలో ఉన్నటువంటి అంశం నా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే క్రూర మృగం గురించి చూపిస్తాడు అండ్ ఈ యొక్క సుందర స్త్రీ లేకపోతే మహావేశగా ఎంచబడినటువంటి ఆమె గురించి చూపిస్తాడు ఈ సెకండ్ పోర్షన్ లో ఆయన ఏం చేస్తాడంటే ఎక్కువ సమయము క్రూర మృగానికి కేటాయించాడు అంటే ఎక్కువ క్రూర మృగానికి సంబంధించిన విషయములను లేకపోతే మర్మమును ఆయన యోహానుకు బయలుపరిచాడు అది ఏడవ వచనం నుండి పద్నాలుగో వచనం వరకు మనకు కనబడుతుంది ఆ తర్వాత స్త్రీ గురించి లేక మహావేశ గురించి పదిహేనో వచనం నుండి పద్దెనిమిదో వచనం వరకు మనకు కలబడుతుంది సో ఈరోజు కూడా మనకి రెండు పాయింట్స్ సో మొదటి పాయింట్ ఏంటంటే ద బ్రెవిటీ ఆఫ్ ద బీస్ట్ ద బ్రెవిటీ ఆఫ్ ద బీస్ట్ క్రూర మృగము యొక్క అల్ప క్రూర మృగము యొక్క అల్పకాలం క్రూర మృగం అంటే క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ అని మనకు తెలుసు అతడిని దేవుడు కొంతకాలము లోకములో అరాచకానికి అప్పగిస్తాడు లేకపోతే అతడు అరాచకాలు చేయడానికి దేవుడు అతడిని అనుమతిస్తాడు దాన్ని బట్టి అతడు కొంతకాలమే తన పరిపాలన జరిగిస్తాడు దేవుని యొక్క దూతలు దేవుడి పనుల కొరకు ఆయా సమయాల్లో పంపబడ్డారు వారు సందేశాలతో వచ్చారు వారు గొప్ప హెచ్చరికలతో వచ్చారు అండ్ భక్తులకు లేకపోతే భక్తిహీనులకు దేవుడి విషయాలను వారు నేర్పిస్తూ లేక చూపిస్తూ వచ్చారు అలాగే ఇక్కడ కూడా యోహాను జీవితంలో దేవుడు ఒక దూత ద్వారా మర్మములను బయలుపరిచాడు నేను ఒక పాఠ్యభాగాన్ని చదువుతాను ఎహెచ్కేలు గ్రంథము నలభై అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు ఎజికి ఫార్టీ త్రీ అండ్ ఫోర్ అక్కడ దేవుని దూత ఎహెచ్కేలు ఏ రకంగా సహాయపడ్డాడో మన కొరకు రాయబడి ఉంది అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుష్యుడు ఉండెను ఆయన మెరుగుచున్న ఇత్తడి వలె కనబడెను దారమును కోలకర్రయు చేత పట్టుకుని ద్వారములో ఆయన నిలవబడి ఉండెను ఆ మనుష్యుడు నాతో ఇట్లనెను నరపుత్రుడా నేను నీకు చూపుచున్న వాటినన్నింటినీ కన్నులారా చూచి చెవులారా విని మనసులో ఉంచుకొనుము నేను వాటిని నీకు చూపుటకై నీ విచ్చటికి తేబడితివి నీకు కనబడు వాటినన్నింటినీ ఇస్రాయేలీయులకు తెలియచేయుము సో హెచ్కేఎల్ ప్రవర్తకి దేవుడి దూత ద్వారా దేవుడి ఏ రకముగా సందేశాన్ని మరి బయలుపరిచి బోధించాడో అదే ప్రకారం ఇక్కడ ఒక దూత ద్వారా యోహానుకి దేవుడు ప్రపంచంలో జరగబోయేటువంటి అంశములను గురించి ఆయన చూపించాడు అతనికి వినిపించాడు సో నేను ముందుగా చెప్పినట్టు రెండు విషయాలు ఇక్కడ మనకు కనబడతాయి ఒకటేమో క్రూర మృగానికి సంబంధించింది మరొకటి లేకపోతే బబులోను అనేటువంటి ఆ యొక్క సుందర స్త్రీకి సంబంధించింది ఇద్దరిలో కూడా రెండు అంశాలు మనకు కనబడతాయి ఒకటి బబులోను అనేది గతంలో మనం చూసినట్టు ఆమె అండ్ ఈ యొక్క క్రూర మృగము కొంతకాలము కలిసి ఉంటాయి ఇద్దరు ఒకరిని ఒకరు బలపరుచుకుంటారు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు ఒకరికి ఒకరు సపోర్ట్ని ఇస్తారు ఈ బబులోను మహావేశ్య అది ఒక ముఖ్యంగా మతపరమైనటువంటి వ్యవస్థగా క్రూర మృగము ఒక రాజకీయ ఆర్థిక వ్యవస్థగా మనం గతంలో చూసాం సో వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు కొంత సమయం అవసరం కనుక వీరిద్దరూ కలిసి పనిచేస్తారు అండ్ ఈ రెండు కూడా దేనికి సాదృశ్యం అంటే ఒకటేమో అపాస్టసి విశ్వాస భ్రష్టత్వానికి దేవుడి నుండి భక్తిహీనతలోనికి వెళ్ళిపోయేటువంటి ఆ యొక్క లక్షణానికి ఇంకొకటి దుష్టత్వానికి ఎక్కడైతే భక్తిహీనత ఉంటుందో అక్కడ తప్పకుండా దుష్టత్వం ఉంటుంది పాపము లోకము నుండి తొలగింపబడాలంటే లోకంలో దేవుడికి భయపడేటువంటి భక్తులు ఉండాలి దేవుడి పట్ల భయము ఉండాలి దేవుడి పట్ల భయం ఉన్నప్పుడు ఉండదు దేవుడి పట్ల భయము లేనప్పుడు పాపం ఉంటుంది సో ఈ రెండు కూడా దేవుడి పట్ల భయము కలిగి లేనటువంటి అంశాలు కనుక వీటిల్లో భక్తిహీనత ఉంటుంది అండ్ అలాగే దుష్టత్వం అనేది ఉంటుంది ఈ స్త్రీ దేన్ని మనకు చూపిస్తుందంటే సత్యాన్ని కలుషితం చేసి లేకపోతే వాక్యాన్ని వక్రీకరించి మతమును మరియు ఒక మురికి మయమైనటువంటి వ్యవస్థగా మార్చేటువంటి దానికి ఇది ఒక సాదృశ్యం అండ్ ఆ క్రూర మృగము దేనికి సాదృశ్యం అంటే దేవుడి మీదికే దాడికి దిగి దేవుడిని ధిక్కరించి దేవుడికి వ్యతిరేకంగా తన పాలనను ఏర్పాటు చేసేటువంటి దానికి సాదృశ్యం నిజం చెప్పాలంటే బైబిల్లో ఒక సైకిల్ ని మనం చూడొచ్చు అంటే గతంలో ఏదైతే దేవుడు చేశాడో దాన్ని మరలా చివరిలో కూడా చేస్తున్నట్టు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివినప్పుడు ఆయన మనకి చూపిస్తాడు ఈ రెండు మనకి ఎక్కడ కనబడతాయి ఆది కాండం ఆరో అధ్యాయం పదకొండో వచనంలో కనబడతాయి అక్కడ భూలోకం అంతా కూడా దుష్టత్వముతో నిండిపోయింది భూమి యహోవా సన్నిధిలో చెడిపోయింది అదే ప్రకారము ఆ సమయంలో జల ప్రళయాన్ని తీసుకుని వచ్చి దాన్ని దేవుడు నాశనానికి తీసుకుపోయినట్టు ఈ యుగాంత మందు చివరిలో కూడా దేవుడు ఈ యొక్క భూమి ఆకాశములను ఆయన తొలగించి నూతన ఆకాశాన్ని నూతన భూమిని వేటిలో అయితే నీతి నివసిస్తుందో అలాంటి వాటిని ఆయన కలుగు చేయక మునుపు చివర మరల ఇలాంటి దుష్టత్వము అండ్ ఈ యొక్క చెడు తత్వము అనేది భూమి నిండా నిండిపోతుంది అండ్ దానికి ఈ యొక్క క్రూర బబులోను అనేటువంటి మహావేశ్య తోడ్పడతాయి నాకు ఇక్కడ ఒక లక్షణాన్ని నేను మీకు చూపిస్తాను అదేంటంటే దేవుడు తన యొక్క అంశములను తన ప్రజలకు చూపించడానికి ఇష్టపడతాడు బయలుపరచడానికి ఇష్టపడతాడు నేర్పించడానికి బోధించడానికి ఇష్టపడతాడు అందుకనే ఆయన ఇంత పెద్ద గ్రంథాన్ని మనకి ఇచ్చాడు దీన్నే మనం బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథము సత్య గ్రంథము దైవ గ్రంథము జీవ గ్రంథము అని రకరకాల పేర్లతో పిలుచుకుంటాం అక్కడ యోహానుకున్నటువంటి లక్షణము చాలా మంది క్రైస్తవుల్లో మనకు కనిపించదు యోహానుకు నేర్పుతున్నటువంటి ప్రతి పాఠాన్ని ఆయన చాలా జాగ్రత్తగా నేర్చుకున్నాడు తర్వాత తరువాత వచ్చినటువంటి తరాలకు రెండు వేల సంవత్సరాలుగా ఉపయోగపడడానికి వారి బ్రతుకులను తీర్చిదిద్దడానికి ఆయన వాటిని దేవుడి ఆజ్ఞ ప్రకారం రాసి మనకు ఇచ్చాడు కానీ ఈ రోజుల్లో అలాంటి వారు చాలా తక్కువ మరి దేవుడి మాట వినుట దాన్ని పాటించుట దాన్ని ఇతరుల కొరకు రాయుట బోధించుట వారి జీవితాలను ప్రభావితం చేయుట ఇది ఒక ట్రూ క్రిస్టియన్లో కనబడేటువంటి లక్షణం మరి యోహాన్ లాంటి క్రైస్తవులు ఈ రోజుని ఎంతమంది ఉన్నారు అనే ప్రశ్న వేసుకుంటే మనకి ఆన్సర్ చాలా తక్కువ అనే వస్తుంది మరి ఇప్పుడు రెండో ప్రశ్న ఏంటంటే యోహాన్ లాంటి క్రైస్తవ్యం నాకుందా అనే ప్రశ్న వేసుకున్నప్పుడు కూడా మనల్ని మనం డిసప్పాయింట్ చేసుకుంటాం ఎందుకంటే మనం కూడా దానికి ఆ స్టాండర్డ్కి తూగట్లేదు అనేది మనకు అర్థమైపోతుంది కొన్నేళ్ల క్రితము మరి బుక్స్ ని పబ్లిష్ చేసినప్పుడల్లా దాంట్లో ఏదో ఒక మ్యాటర్ని వారు పెట్టి పబ్లిష్ చేసేవారు అంటే దాంట్లో ఏదో ఒక అంశాన్ని వారు ముద్రించేవారు కానీ దాంతో పాటు కొంతకాలం క్రితము ఒక దాదాపు తొంభై ఏళ్ల క్రితము కొన్ని పుస్తకాలను ఖాళీగా వారు ప్రింట్ చేసేవారు అంటే పుస్తకం అంతా కూడా ఖాళీగా ఉంటుంది పైన కవర్ ఖాళీగా ఉంటుంది లోపల పేజీలు ఖాళీగా ఉంటాయి కానీ ఒక బుక్ అనమాట దాన్ని బ్లాంక్ బుక్ అంటారు సో అలాంటి పుస్తకాలు కూడా కొన్ని సందర్భాల్లో వారు పబ్లిష్ చేసేవారు నైన్టీన్ ట్వంటీ నైన్లో అలాంటి ఒక పుస్తకం ప్రపంచంలో కొంత పేరు గాంచింది దాని పేరు ఏంటంటే వాట్ ఐ నో అబౌట్ వాల్ స్ట్రీట్ ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాల్ స్ట్రీట్ అనేటువంటి ఒక స్టాక్ బ్రోకింగ్ కంపెనీ గురించి పద్నాలుగు సంవత్సరాల అనుభవం తర్వాత నాకేం తెలుసు అనేటువంటి అంశాన్ని గురించి ఆయన పుస్తకం రాసినప్పుడు దాన్ని కూడా ఖాళీగా పెట్టాడు సో అది నేను ఎప్పుడైతే చదివానో నాకు ఒక ఆలోచన వచ్చింది నేను కూడా ఒకవేళ సర్వే చేస్తే ఆర్ నేను ఒకవేళ ఎవరినైనా ఇంటర్వ్యూ చేస్తే మరి చాలా మంది క్రైస్తవులను అడిగాను అనుకోండి ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత పాతికేళ్ల తర్వాత బైబిల్తో మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి అంటే వారు కూడా ఖాళీ పుస్తకాలనే మనకు పబ్లిష్ చేస్తారు ఎందుకంటే చెప్పడానికి వారి దగ్గర ఏమీ ఉండదు సో దాంట్లో మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే బైబిల్స్ చాలా మంది దగ్గర ఉన్నాయి కానీ బైబిల్స్లో ఉన్నటువంటి దైవికమైనటువంటి సత్యము డివైన్ ట్రూత్ అనేది చాలామందికి ఇంకా తెలియలేదు కానీ యోహాన్ ద్వారా దేవుడు మనకు నేర్పేది ఏంటంటే మనం తెలుసుకోవడమే కాదు ఇంకా అనేకులకు తెలియచేసేటువంటి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు ఎనిమిదో వచనాన్ని మీరు గమనిస్తే ఏడో వచనం నేను చదివాను కనుక అక్కడ రెండు విషయాల గురించి మాట్లాడుతున్నాడు ఆ స్త్రీ గురించిన మర్మము ఏడు తలలు పది కొమ్ములు కలిగినటువంటి దాన్ని మోయిచున్న క్రూర మృగమును గుర్చిన మర్మాన్ని తెలుపుతానంటాడు సో ఎనిమిది నుండి దాని గురించి ఇక మాట్లాడుతున్నాడు నీవు చూచిన ఆ మృగము ఉండేను గాని ఇప్పుడు లేదు తెలుగు బైబిల్లో తర్జుమా కొంత ఇటు అవుతుంది కనుక ఈ వచనాన్ని చదవగానే వెంటనే మనకు అర్థం కాదు అట్లాంటివి రెండు మూడు వచనాలు ఇక్కడ ఈ ప్యాసేజ్లో లో ఉంటాయి నీవు చూచిన ఆ మృగం ఉండేను గాని ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చిటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది భూనివాసులలో జగదు మొదలుకొని మొదలుకొని అందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగం ఉండేను గాని ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్య పడుదురు సో మృగం గురించి మాట్లాడుతున్నాడు ఆ మృగము క్రీస్తు విరోధి లేక యాంటీ క్రైస్ట్ ఆ మృగానికి ఇంకొక మాట చెప్పాలంటే ది మాన్స్టర్ వికృతమైనటువంటి రాక్షసుడు అని చెప్పచ్చు అతను దేవుడితో అండ్ ప్రభు అయినటువంటి యేసుతో ఒక ప్రత్యర్థిగా పోటీ పడేటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు దాని గురించి మనము అనేక పాఠాల్లో చూసాం గనుక నేను డీటెయిల్స్ లోనికి వెళ్ళను కాకపోతే దేవుడికి ఉన్నటువంటి ఒక ఆట్రిబ్యూట్ దేవుడి యొక్క గుణ లక్షణానికి ఉన్నటువంటి ఒక అంశమును తాను కూడా తనలో చూపించే ప్రయత్నం చేస్తాడు కాకపోతే దాంట్లో విఫలమైపోతాడు దేవుడికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటి ఆ ఈ యొక్క ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగులో వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండియు అని ఆయన గురించి రాయబడి ఉంది ఎనిమిదవ వచనంలో వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని ప్రభు చెప్తాడు నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనంలో కూడా మనం చూస్తే ఆ నాలుగు జీవులు కూడా ఏమంటున్నాయి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు సో దేవుడు ఏంటి అంటే ఆయన గతంలో ఉన్నాడు ప్రస్తుతం ఉన్నాడు భవిష్యత్తులో ఉంటాడు కాకపోతే ఈ క్రీస్తు విరోధి అయినటువంటి వాని పరిస్థితి అట్లా లేదు వాడి గురించి యోహానుకు దూత ఏం చెప్పాడు ఒకప్పుడు ఉండేను ఇప్పుడు లేదు మరలా వస్తాడు ఆ తర్వాత మరలా ఉండడు నాశనానికి పోతాడు సో అతని గురించి చెప్పాలంటే నాకు ఒక ఫ్యూనరల్ ఎపిగ్రామ్ అంటారు దాన్ని అంటే ఒకరి చావు తర్వాత భూస్థాపన కొరకు వారు విడుదల చేసినటువంటి అంశం ఆయన బతుకున్నప్పుడే రాశాడు దాన్ని చచ్చిపోయిన తర్వాత ఇంటి వారు ఆ యొక్క ఒబిచువరి కాలంలో పేపర్లో వేస్తారు కదా పలానా వారు చచ్చిపోయారని దాంట్లో వారు ముద్రించినప్పుడు అతడు ఏమని రాశాడు తెలుసా ఐ వాజ్ నాట్ ఐ కేమ్ ఇన్ బీయింగ్ ఐ విల్ నాట్ బీ ఎనీ మోర్ అండ్ దట్స్ నో కన్సర్న్ టు మీ ఒకప్పుడు నేను లేను తర్వాత ఉనికిలోనికి వచ్చాను మరలా ఉండకుండా పోతాను అది నాకు పర్వాలేదు అన్నాడు సో మనందరి జీవితం గురించి కూడా మనం తీసుకుంటే ఒకప్పుడు మనం లేము తర్వాత మన యొక్క కాలంలో మన బర్త్ డేట్ న మనం లోకంలోనికి పుట్టి వచ్చాము ఆ తర్వాత మన డెత్ డేట్ మనము ఈ లోకం నుండి నిష్క్రమిస్తాం సో మనుషులు కావచ్చు సృష్టింపబడినటువంటి అన్ని కావచ్చు ఇవన్నీ కూడా మరి ఒకానొక సమయంలో వచ్చాయి ఆ తర్వాత ఉండకుండా పోతాయి కోర్స్ మానవులకు దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చాడు కనుక వారు నిత్య జీవార్థమై ఆయన కొరకు ఎంపిక చేయబడితే ఆయనతో బ్రతుకుతారు ఈ మాటలు రాయబడ్డానికి గల కారణం ఏంటంటే పదమూడవ అధ్యాయము మూడవ వచనంలో ఈ క్రూర మృగం గురించి మనం గతంలో చూసాం దాని తలల్లో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండేను అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను కనుక ఆ భూరాజులందరూ మృగం వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి దాని గురించే ఇక్కడ మరలా యోహానుకు దేవుని యొక్క దూత చూపిస్తున్నాడు ఈ క్రైస్ట్ వ్యతిరేక అయినటువంటి యాంటీ క్రైస్ట్ ఒక దాడికి గురైనప్పుడు అతడు చచ్చిపోయినట్టు కనబడతాడు కానీ నిజంగా పూర్తిగా చచ్చిపోడు అతడు గాయపరచబడ్డాడు గాయం మానిపోతుంది అతడు తిరిగి మరలా జీవాన్ని పోసుకుంటాడు కానీ దాన్ని ఏం చేశారు అతడి యొక్క రిజరక్షన్గా గా నిజంగా అతడు పునరుత్న పరచబడినట్లు జీసస్ యొక్క మరి కౌంటర్ పార్ట్ గా చూపించే ప్రయత్నం చేశారు కానీ అది అబద్ధమని అని అప్పుడే మనం చూసాం ఇతడు ఈ యొక్క పదకొండవ అధ్యాయం ఏడో వచనం ప్రకారం చూస్తే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము అని రాయబడి ఉంటుంది సో అతడు అగాధంలో నుండి లేకపోతే బాటమ్లెస్ పిట్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది అక్కడి నుండి వచ్చాడని బైబిల్ చెప్పింది పదమూడవ అధ్యాయం ఒకటో వచనం ప్రకారం కూడా చూస్తే క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చిట చూచితిని అని కూడా రాయబడి ఉంది సేమ్ థింగ్ ఇక్కడ మరలా ఈ దేవుని దూత యోహానుకు జ్ఞాపకం చేశాడు నేను ఆ డీటెయిల్స్ లోనికి వెళ్ళట్లేదు అప్పుడు కూడా భూనివాసులు అతని వెంట ఆశ్చర్యపడుచు పోయిరి అని మనం కవర్ చేసాం గనుక దాని గురించి కూడా ఇప్పుడు నేను డీటెయిల్స్ లోనికి వెళ్ళను కాకపోతే ఒక్క విషయాన్ని పాయింట్ అవుట్ చేస్తాను భూనివాసుల్లో జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు వారు ఇతడిని ఇతడు తిరిగి లేచాడు పునరుత్న పరచబడ్డాడు అనేటువంటి ఒక అబద్ధపు ప్రచారాన్ని అంటే ఒక ఫాల్స్ ప్రాపగాండాను అతడు జయించినప్పుడు దాన్ని నమ్మేసి ఆశ్చర్యపడి అతని వెంట పోతారు ఈ భూనివాసులు అంటే ఎర్త్ డ్వెల్లర్స్ ఎర్త్ డ్వెల్లర్స్ అంటే భూ సంబంధులు భూమికే అంకితమై బ్రతికేటువంటి వారు వీరిలో ఉన్నటువంటి ఒక అవలక్షణం ఏంటంటే వీరు మృగాన్ని చూసి ఆశ్చర్యపోతారు అండ్ వీరు మృగం పట్ల ఆకర్షించబడతారు అండ్ వీరు మృగమిచ్చేటువంటి ఆనందాల కొరకు మృగానికి తమ జీవితాన్ని దాసోహం చేసుకుంటారు ఈ రోజున కూడా మనము దాన్ని చూడొచ్చు ప్రపంచ వ్యాప్తంగా మనుషుల్లో ఎక్కువ మంది మంచివారా ఎక్కువ మంది చెడ్డవారా అంటే రెండవ ఆలోచన లేకుండా ఎక్కువ మంది చెడ్డవారు అని చెప్పాల్సి వస్తుంది మనుషులు మేధావులైనా మూర్ఖులైనా వారి యొక్క నిర్ణయాల్లో ఎక్కువ మంచుందా ఉందా అంటే ఎక్కువ చెడు ఉందనే చెప్పాల్సి వస్తుంది మనుషులకు గొర్రెపిల్ల వైపు వచ్చేటువంటి తత్వం ఉందా మృగం వైపు మరి ముఖ్యంగా క్రూర మృగం వైపు పోయే తత్వముందా అంటే క్రూర మృగం వైపు పోయే తత్వమే ఉంది సో మనుషులకు క్రైస్ట్ ఇష్టమా యాంటీ క్రైస్ట్ ఇష్టమా అంటే చాలా మంది యాంటీ ని ఎంచుకు ఉంటారు సో అది మనకి ప్రపంచంలో ఆత్మీయ రంగంలో స్పిరిచువల్ రెల్మ్లో లో మాత్రమే కాదు ప్రతి రెల్మ్లో లో కనపడుతుంది పాలిటిక్స్ని ని తీసుకోండి డిక్టేటోరియల్ రూల్ మనిషి ఎంచుకుంటాడు డెమోక్రటిక్ రూల్ ని ఎంచుకోడు వాణ్ణి అణిచి వాణ్ణి తొక్కి వాడిని పిప్పి చేసి వాడి దగ్గర ఉన్నంతా కూడా ఈ పైన ఉన్నటువంటి నిరంకుశవేత్త తీసుకునేందుకే అవకాశాలు ఇస్తారు అలాగే ప్రపంచం అంతా ఇప్పుడు మనకు కనబడుతోంది ఆ యొక్క రాజకీయ రంగం తర్వాత బిజినెస్ రంగంలో కూడా అలాగే ఉంటారు అండ్ ఇక ఏ రంగాన్ని తీసుకున్నా కూడా వారికి చేటు చేసేటువంటి వారికే వీరు అవకాశాలు ఇస్తారు అండ్ వీరందరి పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడలేదని జగదుత్పది మొదలుకొని వీరి పేర్లు అక్కడ లేవని దేవుడి వాక్యము మనకు తెలియచేస్తోంది సో వీరందరూ కూడా సీల్డ్ ఫర్ ఇటర్నల్ డామినేషన్ వీళ్ళందరూ ఆ నిత్య నరకానికి లేక ఈ మృగం పోయేటువంటి నిత్య నాశనానికి పంపించబడతారు ప్రకటన పంతొమ్మిదో అధ్యాయం ఇరవయో వచనంలో ఆ మృగము యొక్క నాశనం గురించి వాక్యం మనకు చెప్తోంది అబద్ధ ప్రవక్త అండ్ ఈ యొక్క మృగం రెండు కూడా ఎక్కడికి పోతాయి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి సో నాశనాన్ని వారు కోరుకున్నారు కొని తెచ్చుకున్నారు అక్కడికే పోతారు తొమ్మిదో వచనాన్ని గమనిస్తే ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు అని దూత యోహానుకు చెప్పాడు నవి జ్ఞానము ఎవరికంటే వారికి లభించదు నిజంగా ప్రకటన గ్రంథాన్ని మరి మనము పఠించినప్పుడు దాని యొక్క వివరణను మనము సరిగ్గా అర్థం చేసుకోవాలంటే దైవ జ్ఞానం మనకు అవసరం దేవుడి జ్ఞానం లేకుండా ఈ గ్రంథాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేం మంచి మంచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వేదాంతవేత్తలు బైబిల్ పండితులు గొప్ప బోధకులుగా పేరుగాంచినటువంటి వారు కూడా ఈ గ్రంథాన్ని కొన్ని సందర్భాల్లో సరిగ్గా మరి వారు గ్రహించలేదు అర్థం చేసుకోలేదు దానికి నానా రకాలైనటువంటి అర్థాలను ఆపాదించారు ప్రకటన గ్రంథంలోనే గత లెసన్స్లో ఒక పాఠాన్ని మనం నేర్చుకున్నాం అదేంటంటే ఈ జ్ఞానము పర సంబంధమైనది దేవుడి దగ్గర నుండి మనకు అనుగ్రహించబడితే తప్ప మనకు లభించనిది నేను రెండు వచనాలు మీ జ్ఞాపకం చేస్తాను ఐదో అధ్యాయంలో పన్నెండో వచనం అక్కడ వధింపబడిన గొర్రెపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుగుడని రాయబడి ఉంటుంది సో అక్కడ ఈ యొక్క జ్ఞానము వధింపబడినటువంటి గొర్రెపిల్ల దగ్గర నుండి మనకు రావాల్సినటువంటి జ్ఞానం ఏడవ అధ్యాయము పన్నెండవ వచనానికి కూడా మనం చూస్తే యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్థుతియు అని రాయబడి ఉంటుంది సో ఈ జ్ఞానము అద్వితీయ దేవుడైన ఇటువంటి నిజ దేవుడి దగ్గర నుండి మనకు వస్తే మనము దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాం సో నేను లాస్ట్ టైం చెప్పినట్టు రెవల్యూషన్ ని ఆర్ ఎనీ ప్రాఫెసీని ఏ ప్రవచనమైన ఓల్డ్ టెస్టమెంట్ న్యూ టెస్టమెంట్ ప్రవచనాన్ని ఎప్పుడు కూడా సెన్సేషనలైజ్ చేయకూడదు దాన్ని సంచలనాత్మకమైనదిగా చూపించకూడదు వరల్డ్ లో ప్రొఫెసీని నైన్టీ పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్ టీచర్స్ లేకపోతే ప్రొఫెటికల్ టీచర్స్ సెన్సేషనలైజ్ చేస్తారు పుస్తకాలన్నీ అట్లాగే ఉంటాయి సినిమాలన్నీ అట్లాగే ఉంటాయి వాటిని మనము పక్కన పెట్టేయచ్చు వాటికి పెద్ద విలువ దేవుడు ఇవ్వడు రెండవది సూపర్ స్పిరిచువల్ కూడా చూడకూడదు అంటే మరలా అసాధారణమైనటువంటి ఆత్మీయ అంశాలు కూడా చూడకూడదు దేవుడికి సింప్లిసిటీ అంటే ఇష్టము అండ్ స్పిరిచువాలిటీ అంతా కూడా సింప్లిసిటీలోనే పెట్టాడు మీకు సత్యాన్ని జ్ఞాపకం చేస్తాను యేసు ప్రభు యొక్క మాటలు మనము నిజంగా అర్థం చేసుకుంటే రియల్ స్పిరిచువాలిటీ అనేది ఎక్కడుందో మనకు అర్థమైపోతోంది మత్తస్సు వారితో పదకొండో అధ్యాయం ఒక్కసారి తిప్పండి వార్త పదకొండో అధ్యాయంలో ఇరవై ఐదో వచ్చినం ఆ సమయమును యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువ నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నేను స్థుతించుచున్నాను సో దేవుడి యొక్క క్వాలిటీ ఏంటంటే జ్ఞానులుగా వివేకులుగా ఇంటలెక్చువల్స్ గా ప్రపంచంలో పేరుగాంచినటువంటి వారిని పక్కన పెడతాడు కానీ సింపుల్ హంబుల్ ఇగ్నరెంట్ అండ్ ఇన్నసెంట్ పసిపిల్లలకు వాటిని ఆయన బయలుపరుస్తాడు సో నేను మరలా చెప్తాను స్పిరిచువాలిటీ కెన్ బి ఫౌండ్ ఇన్ ట్రూ సింప్లిసిటీ నాట్ ఇన్ సెన్సేషనలైజింగ్ నాట్ ఇన్ సూపర్ స్పిరిచువాలిటీ సో అది గుర్తుపెట్టుకుందాం ఒక సభలో ఒక ప్రసంగికుడు ప్రసంగం చేసిన తర్వాత ఒక ఆయన ఆయన దగ్గరికి వచ్చేసి ఒక మాట అన్నాడు సార్ మీ క్రైస్తవులు ఎప్పుడు కూడా మరి బ్రెయిన్ వాష్ అయి ఉంటారు అంటే మీకు అందరికీ కూడా బుర్రను బాగా కడిగేసినటువంటి వారిగా మీరు ఉంటారు అన్నప్పుడు ఆ స్పీకర్ అన్నాడు నిజం చెప్పాలంటే ప్రపంచంలో అందరు కూడా టూ అ డిగ్రీ బ్రెయిన్ వాష్ టే మతస్థుడు మతం లేనివాడు విశ్వాసి అవిశ్వాసి అని కాదు ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా టు అ డిగ్రీ అంటే కొంత మట్టుకు బ్రెయిన్ వాష్ అయి ఉన్నారు వారి బుర్రలను లోకంలో ఉన్నటువంటి విషయములు కడిగాయి కాకపోతే క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఒక మూల వ్యత్యాసం ఏంటంటే మెయిన్ డిస్టింక్షన్ ఏంటంటే మా బుర్రలను వేటితో కడగాలో మేం నిర్ణయించుకుంటాం మా బుర్రలను వేడితో కడగాలం మేము నిర్ణయించుకుంటాం మా బుర్రలను వాక్యం అనే ఉదకంతో కడుక్కుంటాం వీఆర్ బైబుల్ వాష్డ్ బ్రెయిన్ ఆర్ వీ హ్యావ్ బైబుల్ వాష్డ్ బ్రెయిన్స్ కానీ మీది వరల్డ్ వాష్డ్ బ్రెయిన్స్ అయితే వరల్డ్ ఈజ్ డర్టీ అనేది మన అందరికీ తెలుసు కదా సో ఆయన ఆ మాట చెప్పేసరికి అతడు లేకుండా వెళ్ళిపోయాడు అక్కడ నుండి సో ఇక్కడ ఒక జ్ఞానం గురించి మాట్లాడాడు అండ్ దాన్ని రెండుగా అతడు యోహానుకు చూపించాడు ఆ రెండుగానే మనం ఇక్కడ దాన్ని నేను కూడా మీకు వేరు చేసి చూపించి ముందుకెళ్ళిపోతాను అతడు ఏడు తలల గురించి మాట్లాడాడు ఆ స్త్రీ కూర్చున్నటువంటి ఏడు కొండలు అన్నాడు దీన్నే గతంలో కూడా మనం చూసాం రోమ్ అనేటువంటి పట్టణము ఏడు కొండల మీద కట్టబడింది గనుక చాలా మంది బైబిల్ పండితులు ఇది రోమ్ నగరానికి సూచన అని అంటారు కానీ తర్వాత కాలంలో ఇంకా రీసెర్చ్ చేసినప్పుడు రోమ్ ని రియల్ గా మనం తీసుకుంటే అంటే దానికి నిజంగా న్యాయం చేయాల్సి వస్తే రోమ్ ఏడు కొండల మీద మాత్రమే కట్టబడలేదు రోమ్ తొమ్మిది కొండల మీద కట్టబడింది అని న్యూ రీసెర్చ్ ద్వారా మనకి తెలిసింది కనుక ఇప్పుడు మనం దాని గురించి ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ మంది రోమ్ అని ఎందుకు అంటారంటే రోమ్ నగరంలో లేకపోతే అక్కడే వ్యాటికన్ ఉంది కనుక రోమన్ క్యాథలిసిజం అనేటువంటి ఒక ప్రధానమైన మతం ప్రపంచం అంతటిని చాలా బలంగా గతంలో ప్రభావితం చేసింది మరలా ముగింపులో ప్రభావితం చేయడానికి ఈ దుష్టుడి ద్వారా వాడబడుతుంది కనుక దానికే వారు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు నేను లాస్ట్ మెసేజ్ లో చెప్పాను ఈ బాబులోన్ అనేది రోమ్ ని కలుపుకొని ఉంటుంది కానీ కేవలం రోమ్కే పరిమితం పరిమితమై ఉండదు ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక అన్ని మతముల కలయికతో వచ్చినటువంటి భ్రష్టు కొట్టినటువంటి వ్యవస్థ సో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ కొంతకాలం రోమ్ లో తర్వాత కూడా ఉండొచ్చు దాన్ని మేము కాదనట్లేదు అది మాకు ఒక ప్రాబ్లమెటిక్ ఇష్యూ కానే కాదు పదో వచ్చినాన్ని మీరు చూస్తే మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు కడమవాడు ఇంకనూ రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలను సో ఈ ఈ ఏడు తలకాయలు రెండు విషయాలను సూచిస్తాయి బైబిల్ ప్రకారము తల హెడ్ అనేది ఒక మౌంటన్ని ఒక పర్వతాన్ని లేకపోతే ఒక కొండను సూచిస్తుంది రెండవది హెడ్ అనేది తల అనేది ఒక రాజుని ఒక కింగ్ ని కూడా సూచిస్తుంది అండ్ రెవల్యూషన్ లో ఇమేజరీ అంటారు డ్యూవల్ ఇమేజరీ అంటే ఒకే చిత్రాన్ని రెండు రకాలుగా చూపించేటువంటి ఒక మరి బిబ్లికల్ స్టాండర్డ్ని దేవుడు వినియోగించాడు అది కూడా నేను మీకు అర్థం నేను రెండు వచనాలు మీకోసం చదువుతాను అంటే ఒకే అంశము రెండు రకాలుగా మనకు చూపించబడుతోంది దేవుడి ద్వారా అలాంటి ఒక అంశం ఏంటో ఇక్కడ నేను ఇప్పుడు చదువుతున్నాను నాలుగో అధ్యాయం ఐదో వచనంలో రెవల్యూషన్ ఫోర్ ఫైవ్ లో కావలసిన భాగమే చదువుతాను మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు సో దేవుని ఏడు ఆత్మలు ఇక్కడ ఏడు దీపములుగా వెలుగుచు మనకు చూపించబడ్డాయి కాకపోతే మరల మీరు ఐదో అధ్యాయం ఆరో వచనానికి వస్తే అవే దేవుని ఏడు ఆత్మలు ఇంకో రకంగా చూపించబడ్డాయి ఆ గొర్రె పిల్లకు ఏడు కొమ్ములు ఏడు కన్నులుండెను ఆ కన్నులు భూమి అన్నంతటినీ పంపబడిన దేవుని ఏడు ఆత్మలు సో దీన్ని బైబిల్ పరిభాషలో చెప్పాలంటే డ్యూవల్ ఇమేజరీ అంటారు అంటే రెండు రకాలుగా ఒక అంశమును రెండు వేరు వేరు చిత్రాలుగా చూపించుట సో ఇక్కడ ఏడు కొండలు అంటే ఏడు నిజంగా ఉన్నటువంటి కొండలకు సూచనగా ఉంటుంది అండ్ రాజ్యాలకు సూచనగా ఉంటుంది ఏడుగురు రాజులకు కూడా సూచనగా ఉంటుంది అనేది మనము దృష్టిలో పెట్టుకోవాలి నా ఇక్కడ దీని మీద చాలా రకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ని బైబుల్ పండితులు ప్రపంచంలోనికి తీసుకుని వచ్చారు పెద్ద పెద్ద పుస్తకాలు దాని గురించి రాయబడ్డాయి కాబట్టి నేను దాన్ని చాలా సింప్లిఫై చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఏడు తలలు ఏడు రాజులు లేకపోతే ముందు ఏడు రాజ్యముల గురించి ఆయన మాట్లాడుతున్నాడు సో ఐదుగురు కూలిపోయారు అంటున్నాడు సో ఫైవ్ కింగ్డమ్స్ ఆల్రెడీ పోయాయి సో ఈ ఫైవ్ కింగ్డమ్స్ యోహాను ఆ యొక్క టైంలో ఈ రెవలేషన్ ని తీసుకుంటున్నటువంటి రిసీవ్ చేసుకుంటున్నటువంటి టైంలో లేవు అవి హిస్టరీలో పాస్ట్ లో కూలిపోయాయి ఆ యొక్క ఐదు రాజ్యాలు ఏంటి ఐదు ఎంపైర్స్ ఏంటి మొదటిది ఈజిప్ట్ తర్వాతది అసిరియా తర్వాతది బలోనియా తర్వాతది పర్షియా ఆ తర్వాతది గ్రీస్ మరి ఇప్పుడు ఒకడున్నాడు అంటాడు ఆరవ వాడి గురించి ఒకడున్నాడు అంటాడు ఇతడు ఉన్నటువంటి సమయంలో పరిపాలిస్తున్నటువంటి రోమన్ సామ్రాజ్యానికి సూచన సో ఇది రోమ్ సామ్రాజ్యము యోహాను ఉన్నటువంటి కాలంలో ఉంది ఆ తర్వాత ఏడవ దాని గురించి ఇంకొక మాట చెప్తాడు కడమవాడు ఇంకను రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండు కడమవాడు సెవెంత్ వన్ ఈజ్ ద బీస్ట్ లేకపోతే క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ అనేది మనం చూస్తాం అతడు వచ్చి కొంతకాలం పరిపాలిస్తాడు నిజానికి ఏడు సంవత్సరాలు అతడు ప్రపంచం మీదికి తన యొక్క ప్రభావాన్ని చూపుతాడు చివరి మూడున్నర సంవత్సరాలు తన నిజమైనటువంటి స్వరూపాన్ని చూపి అరాచకాన్ని చేస్తాడు కాకపోతే కొంతమంది దీన్ని ఇంకో రకంగా తీసుకుంటారు వీళ్ళు ఏమంటారు ఈ ఏడవ వ్యక్తి ఇంకొక రాజు కాదు దిస్ ఈజ్ ద రివైవ్డ్ రోమన్ ఎంపైర్ అంటారు ఇప్పుడు రోమ్ లేదు ప్రపంచంలో రోమ్ అనేటువంటి ఎంపైర్ లేదు కానీ చివరి దినాల్లో అది మరలా రివైవ్ అవుతుంది అది వస్తుంది ఆ రాజ్యానికి ఇతడు అంటే క్రీస్తు విరోధి మరి సంబంధిగా మారి ఎనిమిదవ రాజుగా ఎనిమిదవ రాజ్యాన్ని పెడతాడు అని కొంతమంది అంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ బైబిల్ ప్రకారం మనం ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తే దానికి సపోర్ట్ మనకు పెద్దగా దొరకదు రోమ్నే ముఖ్యంగా చూపించాలి అనుకున్నటువంటి బైబిల్ పండితులు ఏడు విషయాలను గురించి ఆలోచించినప్పుడు ఈ మొదటి ఐదు రాజ్యాలుగా తీసుకోరు ఐదు రోమ్ సామ్రాజ్యం యొక్క రాజులుగా తీసుకుంటారు ఈ మెసేజ్ మీరు ఒకసారి అర్థం చేసుకోకపోతే యూట్యూబ్లో ఉంటుంది కనుక టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వినండి విన్నప్పుడు మీకు అర్థమవుతుంది నా పాయింట్ ఏంటో సో మాలాంటి వారు డిస్పెన్సేషనలిస్టులు వీటిని కింగ్డమ్స్గా తీసుకుంటారు ఆ కింగ్డమ్స్ ఐదు నేను చెప్పాను కాకపోతే వీళ్ళు ఎవరైతే దీన్ని రోమ్ని రోమన్ ని ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా చూపించి ఆ ఇంటర్ప్రిటేషన్ లైన్ తీసుకున్నారో వాళ్ళు దీన్ని కింగ్డమ్స్గా తీసుకోరు ఒకే కింగ్డమ్ ఒకే రోమన్ ఎంపైర్ యొక్క డిఫరెంట్ కింగ్స్గా తీసుకుంటారు సో దాంట్లో ఐదుగురు రాజులు లేక చక్రవర్తులు ఎవరు ఇక్కడో వివాదం ఉంది ఎక్కడ నుండి తీసుకోవాలి అగస్టస్ నుండి తీసుకోవాలా లేకపోతే జూలియస్ సీజర్ నుండి తీసుకోవాలా అది బైబుల్ పండితుల మధ్యలో ఉన్నటువంటి ఒక డిబేటబుల్ ఇష్యూ జనరల్ గా యాక్సెప్ట్ చేసింది ఏంటి అంటే జూలియస్ సీజర్ టైబేరియస్ కలీగుల్లా క్లౌడియస్ అండ్ నీరో ఈ ఐదుగురు యోహాను కన్నా ముందే పోయారు తర్వాత యోహాను కాలంలో ఉన్నటువంటి రోమన్ ఎంపరర్ పేరు డొమిషియన్ ఇతడు చాలా కిరాతకుడు ఇతడే యోహాన్ను పద్మాసుకు బహిష్కరించాడు ఇతని తర్వాత రాబోయేటువంటి ఏడవ ఎంపరర్ ని యాంటీ క్రైస్ట్ గా మరి వారు తీసుకుంటారు లేకపోతే రివైవ్డ్ రోమన్ ఎంపైర్ కి వచ్చేటువంటి న్యూ ఎంపరర్ గా వారు తీసుకుంటారు సో దానికి బైబిల్ సపోర్ట్ లేదు అది ఒక ప్రాంతానికి ఒక వ్యవస్థకే ముడిపెట్టబడింది కనుక దాన్ని మేము తీసుకోవట్లేదు కాకపోతే ఈ ఏడవ వాడు ఎవడైతే క్రీస్తు విరోధి వస్తాడో అతడు కొంచెం కాలం ఉంటాడు అనేది ఖచ్చితంగా దేవుడు చెప్పేశాడు పదకొండవ వచ్చినాన్ని మీరు చూస్తే ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగం ఆ ఏడుగురితో పాటు ఒకడునై ఉండి తానే ఎనిమిదవ రాజగుచ్చు నాశినమునకు పోవును నా ఇప్పుడు ఇక్కడ ఇంకొక మరి ఇంటర్ప్రెటివ్ క్రైసిస్ అంటారు దీన్ని అతడే ఏడవ వాడు అతడే ఎనిమిదవ వాడు అని ఆయన చెప్పినప్పుడు దాని యొక్క అర్థమేంటి ఒకడే ఏడవ వాడిగా ఎనిమిదవ వాడిగా ఎట్లా అవ్వగలడు దాన్ని కూడా పరిష్కరించడానికి ఇక్కడే మనకు కొన్ని క్లూస్ ఆయన ఇచ్చాడు ఒకప్పుడు ఉన్నాడు మరి తర్వాత లేడు అనేటువంటి అంశాలు తీసుకుంటే ఇతడు ఏడవ రాజుగా ఉన్నప్పుడు చంపబడుతున్నాడు చచ్చిపోయినట్టు అతడు ప్రపంచానికి ప్రచారం చేస్తాడు తిరిగి లేచినట్టు అతడు ప్రచారం చేస్తాడు మరలా ఎనిమిదవ రాజుగా అతడు తిరిగి పునఃస్థాపించబడతాడు కనుక ఇతడే ఏడు ఎనిమిది రెండు పోస్ట్ల్లో ఉండేటువంటి రాజుగా ఉన్నట్టు ఇక్కడ మనకు చూపించబడుతుంది సో ఆ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో చాలా చాలా విషయాలు ఎండ్ టైమ్స్లో గ్రేట్ ట్రిపులేషన్లో జరగబోతున్నాయి అండ్ వాటిని మనం ఎన్నిసార్లు నెమరు వేసుకుంటే అంత మంచిది నా ఎయిత్ అనే దానికి ఇంకొక సిగ్నిఫికెన్స్ కూడా ఉంది బైబిల్లో ఎయిత్ డే అన్న దానికి ఒక అర్థం ఏంటంటే ప్రభు యొక్క పునరుత్నానికి అది సూచన రిజర్వెక్షన్ ఆఫ్ జీసస్ కి సూచన సో ఇతడు ఎయిత్ కింగ్ లేకపోతే ఎయిత్ రూలర్గా ఎందుకు లోకానికి చూపించుకుంటున్నాడు నేను క్రైస్ట్ యొక్క రియల్ కౌంటర్ పార్ట్ని నేనే మరి ఆయన యొక్క స్థానాన్ని తీసుకున్నాను అని చూపించుకోవడానికి కూడా ప్రకారం అతడు ప్రయత్నం చేస్తాడు ఎన్ని ఎన్ని మోసాలు చేయబోయినా కూడా అతని అంతం ఏంటంటే నాశనానికి పోతాడు నాశనానికి పోతాడు నాశనానికి పోతాడు పన్నెండవ వచ్చినం నీవు చూచిన ఆ పది కొమ్ములు పది మంది రాజులు క్రూర మృగానికి ఏడు తలలున్నాయి పది కొమ్ములు ఉన్నాయి సో పది కొమ్ములు పది మంది రాజులు ఇది డిఫరెంట్ కింగ్స్ ఈ సెట్ వేరు భవిష్యత్తులో రాబోయేటువంటి వారు ఇంకా రాలేదు ఆ క్రీస్తు విరోధి యొక్క పాలన సమయంలో వీరు తమ యొక్క సపోర్ట్ని కంప్లీట్ గా అతనికి ఇచ్చి అతన్ని బలపరుస్తారు అతనితో ఉంటారు అనేది ఇక్కడ మనకు రాయబడి వారిది వరకు రాజ్యమును పొందలేదు కానీ ఒక గడియ వీరిది కూడా షార్ట్ లివ్డ్ రూల్ అనమాట జస్ట్ ఫర్ సమ్ టైమ్ క్రూర మృగంతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు పదమూడవ వచనాన్ని కూడా మీరు చూస్తే వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ క్రూర మృగానికి అప్పగించేస్తారు సో వీళ్ళంతా కూడా కూడబలుక్కొని వచ్చినటువంటి ఒక విషయం అన్నమాట ప్రస్తుతం మీరు వరల్డ్ అంటే జరుగుతున్నటువంటి నేషనల్ ఇష్యూస్ని పట్టించుకుంటున్నారో లేదో నాకు తెలియదు ఇరాన్ అనేటువంటి ఒక దేశం ఉంది ఇరాన్ అనేది ఇజ్రాయెల్ యొక్క బద్ద శత్రువు ఇరాన్ యొక్క ఒకే ఒక లక్ష్యం ఏంటంటే టు వైప్ అవుట్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద వరల్డ్స్ మ్యాప్ ఇరాన్ ఎందుకు బతుకుతుందంటే ఇస్రాయెల్ ని పూర్తిగా తుడిపేయడానికి సో న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేస్తోంది ఇంకా రకరకాలుగా అది కుట్రలు పన్నుతోంది కాకపోతే ఈ మధ్య జస్ట్ ఈ వారమే ఏం జరిగిందంటే చాలా దేశాలు మరి దాంట్లో కొన్ని ప్రముఖ దేశాలు ఉన్నాయి వారందరు వచ్చి ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఆర్మమెంట్ సపోర్ట్ ని చేయడానికి వారు ముందుకు వస్తున్నారు ఇస్రాయెల్ వద్దని చెప్తోంది నఫ్తాలి బెనెట్ ప్రస్తుతం ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు ఎవరు వారికి సపోర్ట్ చేయొద్దు చేస్తే మేము ఊరుకోం అండ్ మేము చాలా సివియర్ యాక్షన్స్ తీసుకుంటాం సో నేను నా పూర్ణ హృదయంతో నమ్మేది ఏంటంటే ఇస్రాయెల్ ఎలాంటి ఫిలోసాఫికల్ నేషన్ అంటే వారు ఎవరిని కూడా స్పేర్ చేయరు వారు చాలా చిన్న దేశం ఎవరికి భయపడరు ఎవరిని స్పేర్ చేయరు అమెరికాని అండ్ చైనాని ఎవరిని వారు స్పేర్ చేయరు వారికి ఉన్నటువంటి ఒకే ఒక బలం ఏంటంటే మీకు మీ సైన్యాలు ఉన్నాయి కానీ మాకు సైన్యములకు అధిపతి అగు యహోవా ఉన్నాడు సో వారు నిజంగా బిలీవర్స్ కాదు ఎక్కువ మంది లిబరల్సే కొంతమంది ఆర్థడాక్స్ కానీ ఆ కొంతమందిలో ఉన్నటువంటి ఆ బిలీఫ్ ఏంటంటే ఇస్రాయేలీలు ఎంత ధైర్య సాహసాలు కలిగినటువంటి వారంటే ఏ దేశాన్ని కత్తరు చేయరు ఏ నాయకుడిని కత్తరు చేయరు వారు అనుకున్న పనిని వారు చేసేస్తారు సో రాబోయే రోజుల్లో ఇంకా టెన్షన్స్ పెరగడం అండ్ ఇంకా వరల్డ్ మ్యాప్ లో చాలా దారుణాలు జరగడం అనేది సంభవించే అవకాశం ఉంది సో గ్రౌండ్ ప్రిపేర్ అవుతోంది అని చెప్పడానికి ఇంకా అలాంటి అంశాలు చాలా ఉన్నాయి ఇక వాటన్నిటిలోనికి నేను వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే కొన్ని స్పెక్యులేట్ చేసినట్టు అవుతుంది అనేసి సో ఈ పది ఈ పది మంది వన్ నెస్తో యాంటీ క్రైస్ట్కి వారి యొక్క బలాన్ని వారికి ఉన్నటువంటి అన్ని రకాల బలాన్ని పొలిటికల్ పవర్ని ఇకనామిక్ పవర్ని రిలీజియస్ పవర్ని అండ్ అన్ని రకాల పవర్లని వాడికి ఇచ్చేస్తాయి సో ఇచ్చేసినప్పుడు ఏమవుతుంది ఇక వాడికి తిరుగుండదు వాడు ఒక్కసారి ప్రపంచానికి అధినేతగా మారిపోతాడు కొన్నేళ్ల క్రితము జర్మనీకి హిట్లర్ ఎలా రూలర్ అయిపోయాడు తిరుగులేనటువంటి రూలర్ ఎలా అయిపోయాడో మీకు చెప్తాను వరల్డ్ వార్ వన్ ముందు సమయంలో మరి జర్మనీ చాలా ఆర్థికంగా చితికిపోతోంది దాని యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇన్ఫ్లేషన్ అంటారు ద్రవ్యోల్బణం అంటారు అది ఆ దేశం అంతటిని కూడా పూర్తిగా నాశనం వైపు తోసేసింది ఆ టైంలో వారి యొక్క జర్మన్ మార్క్ యొక్క వాల్యూ ట్వంటీ ఫైవ్ సెంట్స్ కి పడిపోయింది నాలుగేళ్లు చాలా కష్టపడిన తర్వాత నాలుగు ట్రిలియన్లు వారు ఖర్చు పెట్టిన తర్వాత ఈ ట్వంటీ ఫైవ్ సెంట్స్ కి పడిన దాన్ని వన్ డాలర్ ఈక్వల్ గా మార్చడానికి వారు ఛాయా ఛాయాశక్తులు చేసినా కూడా అది వీలవ్వట్లేదు అలాంటి సమయంలో అందరి పెన్షన్ యొక్క విలువ పోయినప్పుడు అందరి యొక్క ఆస్తులు మరి ఆవిరైపోయినప్పుడు అందరూ రోడ్డున పడినప్పుడు వారు ఎదురు చూస్తున్నారు ఒక నాయకుడి కొరకు దీన్ని డెమోగాగ్ అంటారు డెమోగాగ్ అంటే తన స్వలాభం కోసం ప్రజలందరినీ కూడా చాలా పిచ్చిగా ప్రభావితం చేసి తన గుప్పెట్లోనికి తీసుకొని పప్పెట్లుగా మార్చేటువంటి ఒక వ్యక్తి హిట్లర్ ఆ టైంలో రంగ ప్రవేశం చేశాడు నేను మన దేశాన్ని ప్రపంచ స్థాయి అగ్రగామి దేశంగా చేస్తాను మీరు నాతో ఉంటే చాలు అన్న ఆ మాటలకి వారు పడిపోయారు అండ్ హిట్లర్ ద గ్రేట్ అయిపోయాడు అండ్ ఆ తర్వాత చాలా పెద్ద క్రికెట్ వికెట్ రూలర్ అయిపోయాడు అండ్ ఏమేం చేశాడో మనందరికీ తెలుసు లెనిన్ కూడా ఒక మాట అనేవాడు ఏదైనా సరే ఒక సామాజిక వ్యవస్థను మనం కూలదోయాలి అంటే ఆ కరెన్సీని దెబ్బ కొట్టాలి సో ఏదైనా సరే ఒక సోషియో ఇకనామిక్ సిస్టమ్ని పడగొట్టాలంటే కరెన్సీని దెబ్బ కొట్టాలి అండ్ ఈ మధ్య మీరు వినే ఉంటారు టర్కీలో ప్రెసిడెంట్ రెసెప్ తయ్యప్ ఎర్దగాన్ ఒక పిచ్చివాడు ఆయనకి మత పిచ్చి ఎక్కువ అండ్ ఆయన ఒక పక్కా ఫండమెంటలిస్ట్ ఆయన చేసిన నిర్ణయాల వల్ల టర్కిష్ లీరా పూర్తిగా దెబ్బ కొట్టేసింది జస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ నైన్టీన్ లో మేము టర్కీలో ఉన్నప్పుడు ఒక్క యుఎస్ డాలర్ కి సెవెన్ లీరా ఇచ్చేవారు కానీ ఈ రోజున ఒక యుఎస్ డాలర్ కి ఫోర్టీన్ లీరా కన్నా అయిపోయింది అండ్ యాపిల్ కంప్యూటర్స్ వారు టర్కీలో తమ ప్రోడక్ట్ సేల్స్ ని ఆపేసారు అంత దారుణమైనటువంటి పరిస్థితి అండ్ ఇక రేపో ఎల్లుండో ఆ జనం రోడ్డెక్కి రెచిప్ తయ్యప్ ఎర్దవాన్ మీద పడి చంపేసినా కూడా నాకేం ఆశ్చర్యం ఉండదు ఎందుకంటే డిక్టేటర్స్ అందరికీ చివరికి పట్టేటువంటి గతిదే ఈ రెవల్యూషన్ ని మెడిటేట్ చేస్తున్నప్పుడు వరల్డ్ నేషన్స్ వైపు రూలర్స్ వైపు చూస్తున్నప్పుడు వీళ్ళందరూ చిన్న చితక మలినమైన ముతకల్లాగా కనపడుతున్నారు మెయిన్ యాంటీ క్రైస్ట్ యొక్క అంటే రంగాన్ని సిద్ధపరచడానికి సో వీఆర్ వెరీ క్లోజ్ టు ఇట్ అని చెప్పడానికి నేనేమి సందేహించట్లేదు ఒక ఫోర్టీన్త్ వర్స్కి వచ్చేయండి పద్నాలుగో వచనానికి వచ్చేస్తే ఈ ఒక గంభీరమైన బాధాకరమైనటువంటి ప్యాసేజ్లో లో ఒక అద్భుతమైన ఆనందదాయకమైనటువంటి భాగాన్ని మరి దేవుడు పెట్టించాడు వీరు గొర్రె పిల్లతో యుద్ధం చేతురు కానీ ఈ పది మంది అండ్ క్రీస్తు విరోధి అందరూ కట్టగట్టుకొని వచ్చి యేసు ప్రభుతో వారు యుద్ధం చేస్తారు గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును అని రాయబడి ఉంది ఇక్కడ చాలా సారం ఉంది దాన్నే వన్ మెసేజ్ గా ఇవ్వచ్చు కానీ ఇది టైం కాదు కనుక నేను దాన్ని బ్రీఫ్గా పాయింట్అవుట్ చేస్తాను ఈ గొర్రెపిల్ల ఈజ్ నాట్ జస్ట్ సింప్లీ అ ల్యాంబ్ బట్ ఈజ్ ద ల్యాంబ్ ఆయనే దేవుని యొక్క గొర్రెపిల్ల సర్వలోక పాపాన్ని మోసుకుని పోయినటువంటి ఏకైక ప్రాశ్చితార్థమైనటువంటి గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్ల రక్తము మనిషి యొక్క పాపాన్ని కడుగుతుంది మనిషి యొక్క పాపము నుండి మనిషిని విమోచిస్తుంది దేవుని కొరకు ఒక పరిశుద్ధమైనటువంటి యాజకునిగా మనుషులను కొనడానికి అవసరమైనటువంటి శక్తిని కలిగినటువంటిది సో ప్రపంచానికి నిరీక్షణ దేంట్లో అంటే దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తులోనే ఉంది ఉంది మరెక్కడా లేదు అనేది మరలా మరలా దేవుడే మనకు చూపిస్తాడు సో ఇక్కడ మూడు విషయాలు చెప్పబడ్డాయి ఆ మూడింటిని ఒక్కొక్క మాటలో మనం చూద్దాం ఫస్ట్ ఏంటంటే ద వార్ విత్ ద ల్యాంబ్ వార్ విత్ ద ల్యాంబ్ వీరందరూ గొర్రెపిల్లతో యుద్ధం చేయడానికి బయలుదేరుతారు క్రూర మృగం అండ్ పది మంది రాజుల దండు ఈ గొర్రె పిల్లతో యుద్ధం చేయడానికి వస్తారు నా ఫ్రమ్ ద బిగినింగ్ మీరు చూస్తే యుద్ధము ఎవరితో అంటే ఎప్పుడు కూడా దేవుడికి వ్యతిరేకంగానే ప్రపంచంలో ఉన్నటువంటి దైవ వ్యతిరేకమైనటువంటి వ్యవస్థలు వ్యక్తులు అండ్ ఆ రకమైనటువంటి వికారమైనటువంటివి అన్ని కూడా దేవుడికి వ్యతిరేకంగానే పోరాడతాయి మీ లైఫ్లో కూడా మీరు చూడండి మీకు ఇతరులతో తగాదా ఎప్పుడొస్తుంది ఈ సత్యం గుర్తుంచుకోండి మీ లైఫ్లో మీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఓన్ రిలేటివ్స్ మీ ఓన్ నైబర్స్ మీ కొలీగ్స్ మీ క్లాస్మేట్స్ లేకపోతే మీకు ఉన్నటువంటి బయట సామాజికంగా ఉన్నటువంటి రిలేషన్షిప్స్లో రియల్ బ్యాటిల్ ఎప్పుడు వస్తుందో తెలుసా మీరు క్రైస్ట్ వైపు ఉండి వారు క్రైస్ట్ వైపు లేనప్పుడు రియల్గా మీకు తగాదా లేకపోతే యుద్ధము గొడవ అనేది జరుగుతుంది మీరు క్రైస్ట్ ని కాంప్రమైజ్ చేస్తే మీకు అసలు గొడవలే ఉండవు కానీ మీరు క్రైస్ట్ వైపు నిలబడి వారు క్రైస్ట్ వైపు నిలబడకుండా ఉంటే వారు క్రైస్ట్తో యుద్ధం చేస్తారు క్రైస్ట్ ఇస్ ద మెయిన్ ఇష్యూ కనుక మనము వారితో యుద్ధం చేయక తప్పదు మనకు యుద్ధం చేయాలని ఉండదు కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మీద బాంబులు వేస్తే ఇండియాకి పాకిస్తాన్ మీద బాంబులు వేయాలని లేదు కానీ ఏం చేస్తుంది ఇండియా మీరు బాంబులు వేయడం మొదలు వీళ్ళు కూడా వేయాల్సి వస్తుంది ఆపాల్సి వస్తుంది సో అదే ప్రకారము వారు మనతో ఎందుకు పెట్టుకుంటారంటే మనము క్రైస్ట్ కలిగి ఉన్నాం క్రైస్ట్ ఇస్ ద మెయిన్ ఇష్యూ ఫర్ ద వరల్డ్ ఆయన మీద యుద్ధానికి వచ్చేటువంటి లోకంలో మనం ఉన్నాం సో ఆయన వైపు ఉన్నటువంటి వారందరితో లోకం యుద్ధం చేస్తోంది అనేది మర్చిపోవద్దు రెండవది ద విన్నర్ ఇస్ ద ల్యాంబ్ ఈ యుద్ధంలో ఎవరు జయిస్తారు గొర్రెపిల్లే జయిస్తాడు ఎందుకు ఆయనే రాజులకు రాజు వీళ్ళు పది మంది రాజులు ఇంకొక ముఠా నాయకుడిని అంటే ఒక క్రీస్తు విరోధిని ఒక భయంకరమైనటువంటి కొంతకాలం ఉండేటువంటి డిక్టోటర్ని మరి వారి యొక్క నాయకుడిగా ముఠా నాయకుడిగా పెట్టుకుంటారు పెట్టుకొని అతడితో కలిసి ఈయనకు వ్యతిరేకంగా వస్తే వారిని ఆయన ఓడించేస్తాడు ఎందుకంటే ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు దాంతోపాటు ఆయనతో ఉన్నటువంటి వారి గురించి కూడా ఇక్కడ దేవుడు ప్రస్తావించాడు అండ్ వాళ్ళెవరు అనేది నేను చెప్పగమను యేసు ప్రభు ఏ రకంగా జయిస్తాడు అనే దాని గురించి రెండు రకాలుగా చెప్తాను కృపాయుగం యుగం ఉన్నంత వరకు ఆయన అందరినీ ప్రేమతో జయిస్తాడు ఆయన లవ్ ద్వారా కాన్కర్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు ప్రతి హృదయము దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటిదే ప్రతి ఒక్కడు పాపంలో పుడుతున్నాడు పాపంలో పెరుగుతున్నాడు ప్రతి ఒక్కడు దేవుడి మీద పళ్ళు కొరుకుతాడు పిడికిలు బిగిస్తాడు అలాగే వదిలిపెడితే అలాగే పళ్ళు కొరుకుతూ పిడికిలు బిగించే పాడ కట్టబడతాడు పాతి పెట్టబడతాడు అది ప్రతి ఒక్కడి సంగతి కానీ అలాంటి వారిని తన ప్రేమ ద్వారా యేసు వారి యొక్క హృదయాలను స్వాధీనం చేసుకొని దేవుని సొమ్మైనటువంటి దేవుని సొత్తైనటువంటి మనుషులుగా చేయడానికే మొదట ఆయన పనిచేస్తాడు అనేకులను సంపాదించాడు ఈ రోజున ఇక్కడ మీరు రియల్ క్రిస్టియన్ బోనగైన్ చర్చ్ గా ఉన్నారంటే విఆర్ ఆల్ కాన్కట్ బై ద లవ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు యొక్క ప్రేమ చేత మనం జయించబడ్డాం కానీ అందరూ ఆ రకంగా జయించబడరు మిగతా వారు ఎలా జయించబడతారు ఆయన ప్రేమను కాదన్నారు ఆయన మీదకే పోరాటానికి వచ్చారు ఇక వారిని ఆయన అణిచి ఆ యొక్క నాశనానికి పంపిస్తాడు అగ్ని గంధకాలతో మండే గుండానికి పంపిస్తాడు ఆయన అపోజర్స్ మరి ఇండివిజువల్స్ అయినా ఇన్స్టిట్యూషన్స్ అయినా నేషన్స్ అయినా అన్ని కూడా చివరికి నరకానికే పోతాయి అది కూడా మనకి నైన్టీన్త్ చాప్టర్ లో తర్వాత మనము ధ్యానిస్తాం ఇక మూడవది ఆయనతో ఉన్నటువంటి వారు ద విట్నెసెస్ ఆఫ్ ద ల్యాంబ్ ఈ గొర్రెపిల్ల యొక్క సాక్షులు ఈ గొర్రెపిల్ల యొక్క సేవకులు వీరు క్రూర మృగముతో లేరు వీరు పది మంది రాజులతో లేరు వీరు లోకంతో లేరు వీరు దేవుడితో ఉన్నారు నాకు ఆ రోజే కాదు ఈ రోజున కూడా ప్రతినిత్యం ప్రతిరోజు ఎవ్రీడే మనకు ఒక ఛాలెంజ్ ఎవ్రీడే మనం ఐదర్ లోకంతో అయినా ఉండాలి లేకపోతే యేసు ప్రభుతో అయినా ఉండాలి రైట్ నౌ ఇదే టైంలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు నా ప్రశ్న ఏంటంటే నీవు క్రీస్తి విరోధివా లేకపోతే క్రీస్తుకు విధేయుడివా రెండే మరొక అవకాశమే లేదు నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా నీ లైఫ్ స్టైల్ ఏదైనా ఈధర్ ఆర్ ఎన్ ఎనిమీ ఆఫ్ క్రైస్ట్ ఆర్ యు ఆర్ ఫ్రెండ్ ఆఫ్ క్రైస్ట్ నీవు క్రీస్తుకు శత్రువు లేకపోతే క్రీస్తుకి మిత్రుడు ఆ తప్ప ఇంకొకటి లేదు సో వీళ్ళందరూ ఏంటి యేసు క్రీస్తు పక్షాన ఉన్నటువంటి వారు అండ్ వీరిని మూడు మాటల్లో దేవుడు వివరించాడు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున సో ఆయనతో వీరు జయములో పాలిభాగస్తులయ్యారు ట్రయం లేకపోతే విక్టరీ లేకపోతే కాన్కరింగ్ ఫోర్స్గా వీళ్ళు ఉన్నారు నాకు జ్ఞాపకం వస్తుంది క్రిస్మస్ కనుక ఒక కొన్నేళ్ల క్రితం ఒక క్రిస్మస్ సీజన్ లో డిసెంబర్ మాసంలో ఒక చర్చ్ బిల్డింగ్ లో క్రిస్మస్ సభ అయిపోయిన తర్వాత కూడా ఒక చిన్న పిల్లోడు బయటకు వస్తున్నాడు లోపలికి పోతున్నాడు బయటకు వస్తున్నాడు లోపలికి పోతున్నాడు వాడు ఐదారు సార్లు అట్లా తిరిగేసరికి ఒక పెద్ద ఆయన చూసి అడిగాడు ఏంట్రా లోపలికి బయటికి లోపలికి బయటికి అట్లా తిరుగుతున్నావు నీకేమన్నా లోపల గిఫ్ట్ ఇస్తున్నారా అని అంటే ఆ చిన్నపిల్లవాడు ఒక చక్కని జవాబు చెప్పాడు నేను ఇక్కడ లోపలికి పోయి బయటకు వచ్చేది గిఫ్ట్ల కోసం కాదు లోపల యేసు ప్రభు ఉన్నాడని ఇప్పటిదాకా మీరు పాడారు ప్రార్థన చేశారు ప్రసంగాలు విన్నారు కదా ఆయన్ని ప్రేమించడానికి పోతూ వస్తూ ఉన్నాను ఐఎమ్ గోయింగ్ ఇన్సైడ్ అండ్ కమింగ్ అవుట్ టు లవ్ హిమ్ అ లిటిల్ మోర్ ఆ యేసుని ఇంకొంతసేపు ప్రేమించడానికి సో చిన్న పిల్లలకు అందుకే అన్నాను సింప్లిసిటీలోనే స్పిరిచువాలిటీ ఉంటుందని పసి పిల్లలకి దేవుడు గొప్ప విషయాలు బోధిస్తాడు బయలుపరుస్తాడని సో నిన్నటిదాకా వీళ్ళందరూ కూడా హతసాక్షులుగా ఉన్నారు నిన్నటిదాకా వీళ్ళందరూ నిందలు పాలయ్యారు దాకా వీళ్ళు చరసాలకెళ్ళారు నిన్నటిదాకా వీళ్ళు ఆ ఆస్తులు జప్తులు చేయించుకున్నారు భర్తల్ని చంపేస్తే భార్యలు విధవరాండ్రైపోయారు తల్లిదండ్రుల్ని చంపేస్తే పిల్లలు అనాథలైపోయారు అండ్ పిల్లల్ని చంపేస్తే తల్లిదండ్రులు మరి బిడ్డలు లేనటువంటి మరల ఆ యొక్క దుఃఖ సాగరంలో మునిగిపోయారు కానీ ఈ రోజున వారందరూ ప్రభుతో ఉన్నారు అండ్ మూడు మాటలు ఆయన ఇక్కడ చాలా గంభీరమైనటువంటి మాటలు ఇక్కడ వాడాడు అది మనకు అవసరమని దేవుడికి తెలుసు కనుక దే ఆర్ కాల్డ్ ఎందుకు పిలువబడ్డారు కాల్డ్ ఫర్ దేర్ శాల్వేషన్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులో వారి యొక్క రక్షణ కొరకు వారు పిలువబడ్డారు మీరు రాసుకోండి తర్వాత చదువుకోండి నాకు ఇప్పుడు వచ్చినాలన్నీ చదవడానికి టైం లేదు రోమ ఒకటి ఆరు అక్కడ వీరందరూ కూడా ఏసు క్రీస్తు వారై ఉండునట్లు పిలువబడ్డారు సో విఆర్ కాల్డ్ టు బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్ సో డూ యూ బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్ నీవు నేను క్రిస్టియన్ బ్రదర్ నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను బ్రదర్ నేను క్రిస్టియన్ చర్చ్కి వెళ్తాను బ్రదర్ నేను క్రిస్టియన్ వాలంటీర్ బ్రదర్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ ఫైన్ బ్రదర్ సిస్టర్ ద మెయిన్ క్వశ్చన్ ఈజ్ డూ ూ రియలీ బిలాంగ్ టు క్రైస్ట్ జీసస్ నిజంగా నీవు యేసు క్రీస్తుకు సంబంధించిన వ్యక్తివా యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఎవరెవరైతే ఆయన్ని మరి ఆటంకంగా చూశారో వారందరినీ కూడా ఆయన పక్కన పెట్టాడు కానీ ఎవరైతే ఆయనకు ఆయన పిలుపుకు లోబడ్డారో అలాంటి వారికి ఆయన ఏమయ్యాడు రాసుకోండి మొదటి కొరంతి ఒకటి ఇరవై నాలుగు యూదులకు ఆటంకంగా అన్య జనులకు వెర్రితనంగా ఉన్నటువంటి క్రీస్తు యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు సో పిలువబడినటువంటి వారు ఆయన వారిగా ఉంటే వారికి దేవుడి శక్తి దేవుడి జ్ఞానము తక్కువ ఉండదు అండ్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ నుండి యేసప్రభు పిలుస్తున్నాడు అండ్ ఎవ్రీ ఈవిల్ హ్యాబిట్ నుండి ప్రభు పిలుస్తున్నాడు నీవు ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు పిలవచ్చు నీవు ఒక వర్కర్ గా ఉన్నప్పుడు పిలవచ్చు నీవు ఒక బిజినెస్ మ్యాన్ గా ఉన్నప్పుడు పిలవచ్చు ఒక హోమ్ మేకర్ గా ఉన్నప్పుడు పిలవచ్చు లేకపోతే నీవు ఇంకా అన్ఎంప్లాయిడ్ గా ఉన్నప్పుడు పిలవచ్చు పిలిచినప్పుడు నీ రక్షణ కొరకు పిలిచాడు నీవు ఆయన వానిగా ఆయన దానిగా సమర్పించుకున్నావా అదే క్వశ్చన్ ఈ స్టాన్లీ జోన్స్ ఆయన పుస్తకం రాశాడు విక్టరీ త్రూ సరెండర్ సమర్పణ ద్వారా విజయం ఆయన ఆ పుస్తకంలో తన లైఫ్ యొక్క టెస్టిమనీ రాస్తాడు ఆయన అంటాడు ఫర్ ఫిఫ్టీ ఇయర్స్ మై సూట్ కేస్ వాజ్ మై హోమ్ యాభై ఏళ్ళు నా సూట్ కేసే నా ఇల్లు జస్ట్ ఆ మాటలు మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది మనకి మరి రెంటెడ్ ఇల్లులు ఉన్నాయి సొంత ఇల్లులు ఉన్నాయి ఒక ఇంటికన్నా ఎక్కువ ఇల్లులు ఉన్నాయి నిన్నే ఈనాడులో చదివాను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి రెండు ఇల్లులు ఉన్నా ఇంకోటి కొనబోయాడు తర్వాత డబ్బు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు అవసరమా వాడు చావడమే కాదు ఆయన భార్య పిల్లలు కూడా చావడానికి కారణమయ్యాడు ఎంత బుద్ధి లేని వాళ్ళు మన యొక్క ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి సోకాల్డ్ మనుషులు సో ఈయనంటాడు యాభై సంవత్సరాలు నా సూట్ కేసే నా ఇల్లు అండ్ నేను ఎప్పుడు కూడా యేసు క్రీస్తుకి నా జీవితాన్ని సమర్పించేసిన తర్వాత ఒంటరిగా ఉన్నాను కొదువులో ఉన్నాను అన్న ఫీలింగే నాకు లేదు ఫిఫ్టీ ఇయర్స్ హీ లివ్డ్ విత్ సూట్ కేస్ అండ్ ఈ నెవర్ ఫెల్ట్ దట్ హీ నీడెడ్ సంథింగ్ ఎల్స్ మనకి ఫలాషియల్ బంగ్లోస్ ఉంటాయి కానీ హృదయాలన్నీ ఖాళీగా ఉంటాయి మీ హృదయమే ఒక అగాధ కూపంలాగా ఉంటే దాన్ని ఎన్ని నింపినా కూడా అది మీకు తృప్తినివ్వదు సో కాల్డ్ యాస్ టు దేర్ సెల్వేషన్ రెండవది చోజన్ యాస్ టు దేర్ సర్వీస్ వాళ్ళు సేవ చేయడానికి యశు ప్రభు చేత మరి ఏర్పరచబడినటువంటి వారిగా ఉన్నారు మనందరికీ చాలా మరి ప్రియమైనటువంటి వచనముగా ఉండాలి ఈ వచ్చినం నాకైతే ప్రియమైంది మొదటి పేతురు రెండో అధ్యాయం తొమ్మిదో వచనం అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతి సంయములను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు సో మనం ఎందుకు ఏర్పరచబడ్డాం ఎందుకు ఏర్పరచబడ్డామంటే మనం ఒక సర్వీస్ కోసం ఏర్పరచబడ్డాం మనము వరల్డ్ యొక్క సర్వీస్ గవర్నమెంట్ సర్వీస్ కోసం కాదు గాడ్స్ సర్వీస్ హెవెన్స్ సర్వీస్ కోసం ఏర్పాటు చేయబడ్డాం అందరినీ ఏర్పాటు చేసుకున్నాడా లేదు మొత్తం ఇరవై రెండు పద్నాలుగు ప్రకారం మీరు చూస్తే అనేకులు పిలువబడ్డారు కానీ ఏర్పరచబడిన వారు కొందరే చర్చ్కి అందరూ పిలువ పడతారు మీటింగ్స్ కి అందరులోవబడతారు వేల మంది వస్తారు కానీ అందరూ పిలువబడిన వారు అందరూ ఏర్పరచబడిన వారా కాదు కొందరే ఏర్పరచబడిన వారు గుర్తుంటే గిద్యోను దేవుడి కొరకు మనం పోరాడాలి నాకు ఒక సైన్యం కావాలి అన్నప్పుడు ఎంతమంది వచ్చారు ముప్పై రెండు వేల మంది వచ్చారు ముప్పై రెండు వేల మంది పిలుపుని అందుకొని వచ్చారు కానీ దేవుడు అన్నాడు వీళ్ళందరూ వేస్ట్ మెటీరియల్ రియల్ మరి నాకు ఉపయోగపడేటువంటి మెటీరియల్ దీంట్లో లేదు పంపించే ఇంటికి పిరికోళ్ళని అనగానే ఆయన ప్రకటన చేశాడు పిరికోళ్ళు అందరూ వెళ్ళిపోవచ్చు అంటే ఎంతమంది పోయారు ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోయారు ఎంతమంది మిగిలారు పదివేలు ఆ పదివేలను చూసి కూడా మరి గిద్యోనేమో బాధపడిపోతున్నాడు అయ్యో నా ఆర్మీ తగ్గిపోయిందే కానీ దేవుడు అంటున్నాడు పదివేలు టూ మచ్ బాబు పంపించే ఇంకా ఈ టెస్ట్ పెట్టు దాంట్లో ఇంకా వెళ్ళిపోతారంటే అంటే ఆ టెస్ట్లో మరి ఇంకో తొమ్మిది వేల ఏడు వందల మంది వెళ్ళిపోయారు సో థర్టీ టూ థౌజండ్ పిలుపును బట్టి వస్తే దేవుడు చోజ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఎంత పర్సంటేజ్ అది లెస్ దెన్ వన్ పర్సెంట్ మాది మెగా చర్చ్ బ్రదర్ మూడు లక్షలు వస్తారు రేపు ముగ్గురు రక్షణ పొంది పరలోకానికి వస్తే నేను నీకు సల్యూట్ కొడతా ఈ మధ్య ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో ఒకటి వారు ప్రింట్ చేశారు మెగా చర్చ్ హస్ డిస్ట్రాయిడ్ బిబ్లికల్ క్రిస్టియానిటీ దట్స్ ఫ్యాక్ట్ సో వీళ్ళు ఏర్పరచబడ్డారు ఎలా ఏర్పరచబడతారు బైబిల్ మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది ఇర్మియాను దేవుడు చెప్పాడు నీవు నీ యొక్క తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను నిన్ను ఏర్పరచుకున్నాను జనములకు దేశములకు నిన్ను ప్రవక్తగా నేను నియమించాను సో ఒక్కొక్కరిని దేవుడు రక్షించిన ప్రతి ఒక్కరిని ఆయన చేత నిజంగా పిలువబడినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన యొక్క సర్వీస్ కోసం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అనేది వారు తెలుసుకుంటే ఎంత క్షేమం ఎంత ధన్యత ఒక ముసలావిడ ఒకనొక సమయంలో ఒక ప్రసంగికుడితో మాట్లాడుతూ అంటుంది బైబిల్లో ఒక డాక్టరిన్ ఉంది ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రీ డెస్టినేషన్ అంటే దేవుడు భూమి ఆకాశంలోకి పునాది వేయబడక మునిపే జగదుత్పత్తికి మునిపే ఎవరెవరిని రక్షిస్తాడో ఎవరెవరిని తనవారిగా చేసుకుంటాడో అప్పుడే ఏర్పాటు చేసుకున్నాడని మీరు చెప్తుంటారు నాకు అదంతా పూర్తిగా అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైపోయింది నేను దాన్ని ఈ రకంగా చూస్తాను నేను పుట్టిన తర్వాత ఒకవేళ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తే అసలు ఏర్పాటు చేసుకోవడానికి నాలో ఒక అర్హత లక్షణం లేదు నేను పుట్ట ముందే ఏర్పాటు చేసుకున్నాడు కనుక బతికి బయటపడ్డా పుట్టిన తర్వాత నీ తత్వం బయటకు వస్తుంది కదా నీ వ్యక్తిత్వం బయటకు వస్తుంది కదా ఇక ఎప్పుడు ఈరోజు బ్రదర్ ప్రసన్న చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటి నేను కాదు క్రీస్తును అని పౌలైతే అన్నాడు క్రీస్తు కాదు నేను అని మనం అంటాం సో మనము మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే మనలో ఏమి ఆయన చూడకుండా తనను బట్టి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు మూడవది నమ్మకమైన వారు రెఫరింగ్ టు దేర్ స్టూవర్డ్షిప్ పనివాడు దేని విషయంలో అయితే పిలువబడ్డాడో పనికి పెట్టబడ్డాడో దాంట్లో వాడిలో ఒకే ఒక లక్షణం ప్రపంచం చూస్తుంది ప్రభు చూస్తారు అదేంటంటే నమ్మకంగా ఉన్నాడా లేదా గృహ నిర్వాహకత్వంలో నమ్మకంగా ఉన్నారా లేరా ఆల్రెడీ రెవలేషన్ దాన్ని మనము కవర్ చేసాం కానీ ఒక్కసారి మరలా మీకు జ్ఞాపకం చేస్తాను రెండవ అధ్యాయంలో పదమూడవ వచనంలో యేసు ప్రభు ఒక ఆయన గురించి మాట్లాడతాడు సాతాను సింహాసనమున్న స్థలములో సాతాను కాపురమున్న స్థలములో నా ఎందు విశ్వాసి అయి ఉండి నన్ను గుర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా ఎందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుతును సో పెర్గమ్మ వారితో చెప్తున్నాడు మీ మధ్యలో మీ బిలీవర్ ని అంతిపను వారు తీసుకెళ్లి చంపేశారు మీరు చూశారు మీరు చూసి వెనక్కి పోలేదు మీరు చూసి మిమ్మల్ని చంపడానికి వచ్చినా కూడా మీరు రెడీ అన్నట్టు సిద్ధంగా నిలబడ్డారు అట్లా ఎంతమంది ఉంటారు ఈ రోజున చర్చెస్ లో సో ఫెయిత్ఫుల్ గా టు డెత్ మరణం వరకు నమ్మకంగా ఆ చర్చ్ లో కొంతమంది ఉన్నారు అని ప్రభు చెప్పాడు ఒకరిని చంపడం వారు చూశారు అయినా కూడా వారు వెనక్కి పోలేదు మనకు కూడా అదే గతి పడుతుంది అనుకున్నా కూడా నమ్మకంగా ఉన్నారు సో ఈ ఫెయిత్ఫుల్ అనేది ఎలాంటిదంటే అది క్రైస్తవ జీవితంలో లైఫ్లో పెరిగేటువంటిదిగా ఉండాలి ఫెయిత్ఫుల్నెస్ షుడ్ ప్రోగ్రెస్ అది రోజు రోజుకి మాసానికి మాసానికి సంవత్సరానికి సంవత్సరానికి ఇంకా శ్రేష్టమైనదిగా మారాలి ఒక హార్స్ రేసెస్లో ప్రపంచంలో ప్రముఖంగా చెప్పుకుంటారు దీన్ని కెంటకి డర్బీ అంటారు దాన్ని అది వన్ ఆఫ్ ది బెస్ట్ హార్స్ రేసెస్ అండ్ దాంట్లో ఒక హార్స్ గెలిచింది దాంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఎవ్రీ క్వార్టర్ మైల్కి ఈ ఒక హార్స్ మరి దాని యొక్క పేస్ని పెంచింది రేస్ మరికా ముగింపులోనికి వస్తున్నప్పుడు పేస్ని పెంచింది సో దాంట్లో ఉన్నటువంటి నైపుణ్యత మిగతా అవన్నీ చేయలేంది ఇది ఒక్కటేం చేసిందంటే చాలా ట్రైన్డ్ హార్స్ ఎవ్రీ క్వార్టర్ మైల్కి పేస్ పెంచుకుంటూ పెంచుకుంటూ చివరికి అది గెలిచింది సో మీరు లాస్ట్ ఇయర్ ఉన్నదానికన్నా స్పిరిచువాలిటీలో ఇంకా పేస్ పెంచారా ముందుకు వచ్చారా ప్రోగ్రెస్ అయ్యారా ఎందుకంటే రాబోయే రోజుల్లో మన మీద అటాక్స్ ఎక్కువ ఉంటాయి అటాక్స్ అంటే ఫిజికల్ అటాక్స్ తక్కువ అండ్ స్పిరిచువల్ అటాక్స్ ఎక్కువ ఫ్రాన్సిస్ రెడ్లే హవర్గాల్ ఈ మాట అన్నారు ఫెయిత్ఫుల్నెస్ టు ప్రిన్సిపల్ ఈజ్ ఓన్లీ ప్రూవ్డ్ బై ఫెయిత్ఫుల్నెస్ ఇన్ డీటెయిల్ మొత్తానికి నేను నమ్మకంగా ఉన్నాను అన్నది ఎక్కడ కనబడుతుంది చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నప్పుడే పెద్ద ప్రార్థన చేస్తే నువ్వు నమ్మకంగా ఉన్నట్టు కాదు ఎవరు నిన్ను చూడినప్పుడు పరిశుద్ధంగా ప్రతి విషయంలో నువ్వు బతికితే ప్రభు పక్షాన ఉన్నట్టు నువ్వు చూపితే నువ్వు నమ్మకంగా ఉన్నట్టు పెద్ద ప్రసంగం చేస్తే నువ్వు నమ్మకమైన వాడవు అని కాదు ప్రసంగం వెనకాల నీవు నీ లైఫ్లో ఆ ప్రసంగంలో ఇతరులకు చెప్పేటువంటి అంశాలు నీవు నమ్మకంగా పాటిస్తున్నావా డీటెయిల్లో ఫెయిత్ఫుల్గా ఉన్నావా అండ్ మనందరికీ తెలుసు నీవు దేవుడికి నమ్మకంగా ఉండకపోతే ఎవరికి నమ్మకంగా ఉండవు అండ్ ఇతరులకు నమ్మకంగా ఉండకపోతే వారు నీకు నమ్మకంగా ఉండరు మీరందరూ దేవుడికి నమ్మకంగా ఉండరు అండ్ అలా నమ్మక ద్రోహులుగా ఉన్నటువంటి వారికి లైఫ్లో ఎప్పుడు జయం ఉండదు సెకండ్ పాయింట్ వెరీ లిటిల్ ఎందుకంటే లాస్ట్ నేను కవర్ చేశాను కనుక అంత టైం తీసుకోను రెండవది ఏంటంటే ద బ్రూటాలిటీ ద బీస్ట్ ద బ్రూటాలిటీ అగెయిన్స్ట్ ద బీస్ట్ వేశ్యకు వ్యతిరేకముగా అరాచకం లేకపోతే మహావేశ్యపై అరాచకం లేక సుందర స్త్రీపై అరాచకం ఏమైనా చెప్పుకోండి మీరు అనుకోండి పదిహేడో అధ్యాయం ఒకటో వచనంలో మహావేశ్య మీద జరగబోయేటువంటి తీర్పు గురించి మాట్లాడతాడు మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచదును అని దూత చెప్పాడు ఇప్పుడు పదిహేను నుండి పద్దెనిమిది వరకు ఆ తీర్పు ఏంటో ప్రకటిస్తున్నాడు చూపిస్తున్నాడు తెలియజేస్తున్నాడు సో ఆమె ఆమె ఒక జలముల మీద కూర్చునుంది సీస్ మీద కూర్చునుంది ఆ సముద్రాలు లేకపోతే జలములు దేనికి సూచన మనం గతంలో చూసాం లాస్ట్ లెసన్ లో కూడా చూసాం ప్రజలు జన సమూహాలు జనములు ఆయా భాషలు మాట్లాడు సో ప్రపంచం అంతా కూడా అన్ని జాతుల వారు ఏడు ఖండాల్లో ఉన్నటువంటి అన్ని ఖండాల వారు అన్ని మతాల వారు అన్ని భాషల వారు అన్ని రకాలైనటువంటి వ్యవస్థల్లో నుండి వచ్చినటువంటి వారు దీనికి సపోర్ట్నిస్తారు ఈ వరల్డ్ అపాస్టేట్ రిలీజియస్ సిస్టమ్ కి ఈ రోజున ఆల్రెడీ ఎంతోమంది ఒకే మతం ఉండాలి వన్ వరల్డ్ ఆర్డర్ ప్రపంచం అంతా ఒకే క్రమం ఉండాలి ఒకే గవర్నమెంట్ ఉండాలి ఒకే మతం ఉండాలి ఒకే సిస్టమ్ ఉండాలి ఒకే కరెన్సీ ఉండాలి ఒకే రూలర్ ఉండాలి అనేది ఆల్రెడీ రంగము లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుండి జరుగుతోంది అండ్ దానికి ఇది సిద్ధమవుతుంది సో ఫస్ట్ ప్రపంచం అంతటికి ఆ రకంగా ఒక మరి సపోర్ట్ లభిస్తుంది ఈ మహావేశకి సపోర్ట్ లభిస్తుంది దాని తర్వాత దాని దగ్గర నుండి హ్యాంటీ క్రైస్ట్ దాన్ని తీసేసుకోవడం ఈజీ అనమాట అది ఇక్కడ మనకు చూపించబడుతున్నటువంటి విషయం ఈరోజైతే మతాల పేరట కొట్టుకుంటున్నారు కానీ రేపు మీరు ఆశ్చర్యపోతారు అన్ని అన్ని మతాలు కలిసిపోయినప్పుడు సో చాలా తొందరలోనే అది ఉంది దీన్ని ఏమంటారు అంటే హిపోక్రసీ అంటారు వేషధారణ అంటారు మొన్నే మన ఉపరాష్ట్రపతి గారు పన్నెండు మంది ఎంపీలను పార్లమెంట్ నుండి బహిష్కరించారు సో బహిష్కరించబడిన వారు వారి సపోర్టర్స్ అందరూ పార్లమెంట్ లో గాంధీ బొమ్మ దగ్గర కూర్చొని వారు ప్రొటెస్ట్ చేస్తున్నారు సో దాంట్లో బీజేపీ వాళ్ళు కూడా వచ్చేసి వారికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తుంటే ఈ యొక్క బహిష్కరించబడినటువంటి ఎంపీల్లో ఒక ఎంపీ ఏమన్నాడు తెలుసా ఏ లోగ్ ఊపర్సే గాంధీ అందర్సే గోడ్ సే ఏ లోగ్ మనందరికి తెలుసు కదా సంఘ పరివార్ గాంధీ ఫేవరెట్లు కాదు గోడ్ సే ఫేవరెట్లు సో ఎంపీ అంటుంటే నేను విన్నాను ఏ లో ఊపర్సే గాంధీ అందర్సే గోడ్ సే నాకు వెంటనే మన క్రిస్టియన్సే గుర్తుకొచ్చారు నిజం చెప్తున్నాను బైబుల్ ముందు అబ్బా ఏమి సూట్ అవుతుంది మన క్రిస్టియన్లకు అనుకున్నాను ఊపర్సే గాంధీ అందర్సే గోడ్ సే సో మనం కూడా లాస్ట్ వీక్ నేను చెప్పాను కదా ఈధర్ యూ క్యాన్ బి ఎ క్రిస్టియన్ ఆర్ యూ క్యాన్ బి ఎ బ్యాబిలోనియన్ నీవు క్రైస్తవుడిగానైనా ఉండగలవు లేకపోతే లాగా అయినా ఉండగలవు రెండిటిలాగా ఉండలేవు సో గుర్తుపెట్టుకో ఈ వ్యవస్థలా తయారవుతోంది కనుక దాంట్లో మనము ప్రస్తుతం నుండే ఉన్నాం కనుక ఇప్పుడు కూడా దాని యొక్క ప్రభావం ఉంది కనుక మనం ఇప్పటి నుండే క్రిస్టియన్గా ఉండాలి నాలుగు విషయాలు ఒకటి థాట్లో నీ యొక్క ఆలోచన అంతా కూడా క్రిస్టియన్ థింకింగ్తో ఉండాలి బిబ్లికల్ థింకింగ్తో ఉండాలి వరల్డ్ వ్యూ అంటారు వరల్డ్ వ్యూ అంటే ఒక మనిషి లోకాన్ని చూసేటువంటి దృష్టికోణం నీ వరల్డ్ వ్యూ నీ యొక్క లైఫ్ని షేప్ చేసేస్తుంది నీకు బిబ్లికల్ వరల్డ్ వ్యూ లేకపోతే నీవు లోకస్తుడిగా మారిపోవడానికి పెద్ద టైం పట్టదు సో ఎక్కువ బైబిల్లో నీవు నీ యొక్క బుర్రను పెట్టు బీ వాష్డ్ లెటస్ బీ బ్రెయిన్ వాష్డ్ విత్ ద స్క్రిప్చర్ సో క్యూర్ బ్రెయిన్ సో క్యూర్ మైండ్ ఇన్ ద స్క్రిప్చర్ దేవుడి వాక్యంతో దాన్ని ముంచిపెట్టు కడుక్కుంటూ ఉండు అప్పుడు నీవు బిబ్లికల్ వరల్డ్ వ్యూ తో ఉంటావు రెండవది టేస్ట్ అంటాను నేను టేస్ట్ అంటే నీ అభిరుచులు ప్రతి మనిషికి ఒకటి నచ్చుతాయి ఒకటి నచ్చదు ఒకడికి వెజిటేరియన్ నచ్చుతుంది ఒకడికి నాన్ వెజ్ నచ్చుతుంది ఒకేమో పులావ్ నచ్చుతుంది ఒకడికేమో పచ్చడి మెతుకులు నచ్చుతాయి ఒకడికి ఏమో ఇది నచ్చుతుంది ఒకడికి అది నచ్చుతుంది ఎవ్రీబడీ హ్యాస్ గాట్ దేర్ ఓన్ టేస్ట్ ప్రతి ఒక్కరికి వారి టేస్ట్ ఉంది కాకపోతే నీ టేస్ట్ క్రిస్టియన్ అయిన తర్వాత క్రిస్టియన్ టేస్ట్ లాగా ఉండాలి బ్యాబిలోనియన్ టేస్ట్ లాగా ఉండొద్దు మూడవది టంగ్ నువ్వు మాట్లాడేటప్పుడు దేవుణ్ణి మహిమపరిచేటువంటి మాటలే మాట్లాడాలి బైబిల్కి వ్యతిరేకంగా దేవుణ్ణి కించపరిచే మాటలు మాట్లాడకూడదు ఎంతోమంది క్రైస్తవుల నోట్లో వారంతవరకు పాడి తెంచి ప్రార్థించినటువంటి దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బైబిల్ దేవుడిని మీరు తెలుసుకుంటే మీరు ఎలా మాట్లాడాలో మీకు అర్థమవుతుంది మీరు మాట్లాడినప్పుడు మీ మాటలు వినగానే నాకు మీ దేవుడు ఎంత తక్కువగా మీకు తెలుసో అర్థమైపోతుంది ఎందుకంటే మనం విశ్వాసలం అని చెప్పి అవిశ్వాసపు మాటలు మాట్లాడుతుంటే ఏమనాలో ఇక మీరే అనుకోవచ్చు నాలుగవది ట్రాన్సాక్షన్స్ ఆఫ్ లైఫ్ జీవన వ్యవహారాలు అంటారు దీన్ని జీవన వ్యవహారాలన్నింటిలో కూడా మీ యొక్క వ్యాపకాలు మీకున్నటువంటి అలవాట్లు అన్నింటిలో కూడా మీరు క్రిస్టియన్గానే ఉండాలి నాన్ క్రిస్టియన్గా ఉండకూడదు బాబిలోనియన్ అంటే ప్యూర్ పేగన్ అంటాను నేను అంటే పచ్చి అన్యుడు అన్యురాలు పేగన్ ట్రెడిషన్స్ అన్ని మనకు తెలుసు కదా అవి మనకు దేవుడికి ఉపయోగకరమైనటువంటివి కావు పదహారో వచనంలో మీరు చూస్తే ఇక నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగమును చూచితివే వారు ఆ వేసేను ద్వేషించి ఇప్పుడు ఈ పది మంది రాజులు అండ్ ఈ యొక్క దుష్టమృగము లేకపోతే క్రీస్తు విరోధి కలిసి కట్టుకుని ఆ ఏడు సంవత్సరాల్లో మూడున్నర సంవత్సరాల తర్వాత వారి యొక్క పవర్ని వారు పెంచుకున్నాక లోక వ్యవస్థ మీద వారు దాడి చేస్తారు ఇక లోకంలో ఉన్నటువంటి అన్ని మతాల కలయికగా ఉన్నటువంటి ఎక్యుమనికల్ బ్యాబిలోని వారు నాశనం చేస్తారు అండ్ క్రీస్తు విరోధి ఎరుషులేమ్ ఉన్నటువంటి దేవుడి మందిరంలో తన యొక్క ఇమేజ్ ని పెడతాడు బీస్ట్ వర్షిప్ ని మొదలు పెడతాడు సో గతంలో చెప్పినట్టు అన్ని రిలీజియన్స్ అబాలిష్ అయిపోతాయి అండ్ ఇక బీస్టే వర్షిప్ చేయబడతాడు బీస్ట్ ఐ అని ప్రకటించుకుంటాడు సో ఆ సందర్భంలో ఏ లోకమైతే వారికి సహకరించిందో ఏ వ్యవస్థలైతే దైవ విరుద్ధంగా వానికి సహకరించాయో వాటన్నింటినీ కూడా సర్వనాశనం చేస్తాడు దాన్ని ఇక్కడ దేవుడు డిస్క్రైబ్ చేశాడు నేను దాన్ని డిస్క్రైబ్ చేసినంత చెప్పడానికి ఇప్పుడు నాకు టైం లేదు ఒక్కొక్క మాటలో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను మీరు రాసుకునే వారు వచనం రాసుకోండి దానియాలు రెండు ఇరవై ఒకటి దేవుడే రాజులను పైకి తెస్తాడు రాజులను కూల్ చేస్తాడు సో ఇక్కడ దేవుడి యొక్క హస్తమే ఈ క్రూరమురుగం పది మంది రాజులు కలిసి ఈ లోక వ్యవస్థను తొక్కడానికి ఆయన అవకాశం ఇచ్చాడు గనుక ఆ ప్రకారం చేస్తారు సో ఐదు విషయాల గురించి ఇక్కడ దూత యోహానుకు చెప్పాడు ఒక్కొక్క మాటని నేను చెప్తాను మొదట వారు ఆ వేసను ద్వేషించి అప్పటిదాకా ప్రేమించారు కానీ ఇప్పుడు సడన్ గా ఆ వేశ్యను ద్వేషిస్తున్నారు అంటే ఈ ద్వేషము మొదట వారి మైండ్లో ప్రారంభమైంది వారి యొక్క యాటిట్యూడ్ లో చేంజ్ వచ్చింది తర్వాత వారి యొక్క ఆర్టికులేషన్ అంటే వారి మాటల్లో చేంజ్ వచ్చింది ఇక దానికి వ్యతిరేకంగా ఆలోచించారు వ్యతిరేకంగా మాట్లాడారు రెండవది వారు ఏం చేశారు దానిని దిక్కులేని దానిగా చేశారు దాన్ని సపరేట్ చేసేసారు వారి నుండి దాన్ని సపరేట్ చేసేసారు కొంతమంది మరి కొందరిని చేర్చుకుంటారు తర్వాత వదిలేస్తారు చూడండి అట్లా మరి వారిని దిక్కులేని వారిగా వదిలేశారు అంటారు సో ఈ రూలర్స్ యాంటీ క్రైస్ట్ ఈ వరల్డ్ సిస్టమ్ని వదిలేశాడు తన ఓన్ సిస్టమ్ కొరకు మూడవది ఏంటి దిగంబరిగా చేశారు అంటే దాన్ని కంప్లీట్ గా స్ట్రిప్ ఆఫ్ చేసేసారు దానికి ఉన్నటువంటి ఘనత దానికి ఉన్నటువంటి మహిమ దానికి ఉన్నటువంటి ప్రభావం అంతటిని కూడా తీసి పారేశారు ఎందుకు తీసేయాలి కొత్త రూలర్ వచ్చినప్పుడు పాత రూలర్ని కంప్లీట్ గా స్ట్రిప్ చేసి నంగా చేసేస్తాడు చూడండి అందరూ తన వైపు తిరగడానికి అదే ప్రకారం వరల్డ్ సిస్టమ్ని బ్యాబిలాన్ని ఈ యొక్క యాంటీ క్రైస్ట్ చేసేస్తాడు అండ్ నాలుగవది ఏంటి దాని మాంసము భక్షించి ఇది క్యానిబలిజం అంటే లిటరల్ గా అదొక ఫిగర్ దాన్ని పట్టుకొని పీక్కు తింటారని కాదు అదొక సింబల్ సింబలిజం గురించి మనం చూసాం సో అది ఒక సింబల్ బ్యాబిలోనియనిజం అనేది ఒక సిస్టంకి సింబల్ కనుక దాన్ని వారు పీక్కు తింటారు అంటే అర్థం ఏంటి దాని యొక్క పొజిషన్స్ ని దాని యొక్క మీట్ ని దాని యొక్క వెల్త్ని దానికి ఉన్నటువంటి గ్లోరీని తీసేసుకుంటారు కంప్లీట్ గా లాగేసుకుంటారు ప్రస్తుతం రోమన్ క్యాథలిక్ మతం యొక్క ఆస్తులు ప్రపంచవ్యాప్తంగా వాటికి ఉన్నీ ఇంకొక వ్యవస్థకు లేనే లేవు ఎన్ని ఆస్తుల్లో ఎవరికి లెక్క కట్టడం చేతనవ్వట్లేదు వాళ్లకున్న కథీడ్రల్స్ వాళ్లకున్న ప్రాపర్టీస్ వాళ్లకున్న స్కూల్స్ హాస్పిటల్స్ ఆర్ఫనేజెస్ మొనెస్ట్రీస్ ల్యాండ్స్ ఫీల్డ్స్ ఫ్యాక్టరీస్ బ్యాంక్స్ కంపెనీస్ ఎన్నో ఎవరికి తెలియదు అండ్ ఒక లెక్క ప్రకారం మోస్ట్ ప్రాబబ్లీ సిక్స్ హండ్రెడ్ బిలియన్ టు వన్ ట్రిలియన్ ఉండొచ్చు అంటే ఒక దేశం అంతటికి కూడా లేనంత ఆర్థిక వ్యవస్థ రోమన్ క్యాథలిసిజం దగ్గర ఉంది సో దాన్ని లాగేసుకున్నాడు అంటే ఇక అతనికి అడ్డు అయిపో ఏమైనా ఉంటుందా అండ్ చివరిగా ఏం చేస్తారు దయం చేస్తాడు అగ్ని చేత కాల్ చేస్తాడు వేస్యలను అగ్నితో కాలుస్తారు అది ఆ టైంలో అండ్ బైబిల్ కాలంలో కూడా ఉన్నటువంటి విషయమే సో ఆ వ్యవస్థను వాడుకున్నాడు తర్వాత దాన్ని చిన్న భిన్నం చేసేసాడు ఎజబేల్ గుర్తుకు రావాలి మనకి ఎజబేల్ ని వారు పైనుండి పడేయగానే అది రక్తముతో మరి నేల మీద పడి చచ్చిపోయింది తర్వాత ఏహు లోపలికి పోయి భోజనం చేసి అది రాని కదా దాన్ని పాతి పెట్టండి అంటే బయటికి పరిచారకులు వచ్చి చూసినప్పుడు దాని యొక్క కపాలము ఈ అరచేతులు ఆ యొక్క పాదములు తప్ప బాడీలో ఏముండదు కుక్కలు పీక్కుని తినేసి ఉంటాయి సో అది సీన్ అన్నమాట సో బైబిల్లో ఆల్రెడీ ప్రపంచము లాగా ముస్తాబైంది అందరినీ ఈ రోజున మరి పొట్టన పెట్టుకుంటుంది కానీ రేపు దానికి ఏం గతి పడుతుందో దేవుడు ఆల్రెడీ చూపించేశాడు సో అది బ్రుటాలిటీ అగెయిన్స్ట్ ద బ్యూటీ అంటాను నేను అందుకనే ఈ యొక్క వ్యవస్థకు వ్యతిరేకంగా ఎంత అరాచకమో చూడండి అండ్ ఇదంతా ఎందుకంటే ఆ పదిహేడో వచ్చినా చూడండి దేవుని మాటలు నెరవేరు వరకు ఇదంతా కూడా గాడ్స్ ప్లానే దేవుడు దుష్టులను కూడా తన యొక్క మంచి ప్రణాళిక కొరకు వాడుకుంటాడు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించను అహోలియాబుకు దేవుడు బుద్ధినిచ్చాడు ఇతరులకు అతడు ట్రైనింగ్ ఇవ్వడానికి నెహమ్యాకు దేవుడు మనసులో బుద్ధి పుట్టించి ఇచ్చాడు ఎరుషులేమి యొక్క పడిపోయినటువంటి ప్రాకారములను తిరిగి కట్టించడానికి సో ఒకటి సత్యం ఏంటంటే దేవుడు ఏదైతే మొదటి రోజున నిర్ణయించాడో దాన్ని చివరి రోజు వరకు నెరవేరుస్తాడు ఇక తర్వాత నిత్యత్వంలో ఏ పాపం ఉండదు ఇక ఏ అపవిత్రత ఉండదు సో గాడ్ అలోన్ ఈజ్ ట్రస్ట్ వేది కెన్ ఐ ట్రస్ట్ మై సెల్ఫ్ బ్రదర్ ఆల్రెడీ వి హర్డ్ ఫ్రమ్ బ్రదర్ ప్రసన్న వి కెనాట్ ట్రస్ట్ ఆర్ సెల్ఫ్ నన్ను నేను నమ్ముకోలేను నిన్ను నీవు నమ్ముకోలేవు మనల్ని మనం నమ్ముకుంటే నట్టేట మునుగుతాం కానీ దేవుడినే నమ్ముకోగలం మరి అలాంటి నమ్మకంతో నీవు దేవుడి కొరకున్నావా ఎయిటీన్త్ వర్స్ మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు మహాపట్టణమే ఎయిటీన్త్ చాప్టర్ అంతా కూడా ఆ సిటీ ఆ సిటీ యొక్క డిస్క్రిప్షన్ ఆ సిటీ యొక్క డిస్ట్రక్షన్ దాని గురించి ఉంది అది ప్రభు మనకి అవకాశం ఇస్తే మనం అప్పుడు ధ్యానిద్దాం ముగిద్దాం నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే బ్యాబిలోన్ అనేది ఏంటో మనకు అర్థమైపోయింది రెండే రెండు పట్టణాలు ఒకటి బ్యాబిలోన్ ఒకటి జెరూసలం మనము బ్యాబిలోన్లో అయినా ఉండాలి సిటిజన్స్గా లేకపోతే జెరూసలంలో అయినా సిటిజన్స్గా ఉండాలి దారుణమైనటువంటి విషయం ఏంటంటే పీపుల్ ఫులిష్ పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ పర్మనెంట్ జాయిస్ ఇన్ పెరిషబుల్ టాయ్స్ ఈ రోజుంటి రేపు పాడై మురికి దిబ్బలో పడబోయేటువంటి ఆట వస్తువుల్లో నిత్యమైనటువంటి సంతోషాలు వెతుక్కునే వారిని ఏమనాలి నా ప్రశ్నలకు జవాబులు మీ మనసులోనే ఇవ్వండి ఒక వేస్య దగ్గర నేను నిజముగా పవిత్రమైన ప్రేమను కొనగలనా ఒక వేస్య దగ్గర నేను నిజంగా స్వచ్ఛమైన ఆనందాన్ని కొనగలనా ఒక వేస్య దగ్గర నేను నిజంగా సమాధానాన్ని కొనగలనా ఒక వేస్య దగ్గర నేను పవిత్రమైనటువంటి సుఖాన్ని కొనగలనా ఒక వేస్య దగ్గర జీవితకాలపు అనుభవాన్ని నేను ఎంత ఇచ్చినా కొనగలనా ఒక వేస్య దగ్గర నా జీవితానికి క్షేమాన్ని కలిగించేటువంటి అనుగ్రహాన్ని నేను కొనగలనా ఒక వేస్య దగ్గరికి నేను పోయినప్పుడు ఆమె దగ్గర నాకు నిత్యార్థమైనటువంటి మేలు కలిగే ఒక అంశమునైనా నాస్తి అంతటినీ ఇచ్చినా నేను కొనగలనా ఓర్ ఈజ్ ఓర్ ఫర్ ఎవర్ ఒక వేశ్య నిత్యము వేశ్యే అండ్ ఒక భార్య నిత్యము భార్యే మనుషులు జతపరిచిన వారిని కాదు కావాలని చెప్పి మనుషులు జతపరిచిన వారిని మనుషులు వేరు చేసేస్తారు ఇప్పుడు చాలా చోట్ల మనుషులే జతపరుస్తున్నారు కనుక వేరైపోతున్నాయి పెళ్లిళ్ళు పటాకులతో మొదలవుతాయి పటాకులతో ముగుస్తాయి తలంచండి ప్రార్థన చేద్దాం క్రీస్తు ఆయన యొక్క పవిత్రమైన వధువు దాంట్లో భాగంగా ఉందాం క్రీస్తు విరోధి అండ్ వాని యొక్క మహావేశ్యతో కాదు పరిశుద్రువైన మా దేవ ఈ ఉదయం కూడా మీ వాక్యమును మేము ధ్యానించడానికి వినడానికి మా యొక్క హృదయంతరంగాల్లో మేము కదిలించబడ్డానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే కృతజ్ఞతలు నన్ను మమ్మను కనికరించండి రక్షణ లేని వారిని రక్షించండి రక్షించబడిన ప్రతి ఒక్కరిని పిలువబడిన వారిగా ఏర్పరచబడిన వారిగా అండ్ నమ్మకమైన వారిగా తీర్చిదిద్ది దీవించమని మీరు అక్కడ కొరకు మేమందరము నీ వధువులో భాగముగా ఉండనట్లు చేయమని మేము పైన క్రిస్టియన్ లోనా క్రిస్టియన్ గానే ఉండినట్లు చేయమని పైన క్రిస్టియన్ గా లోనా పేగన్ గా ఉండకుండా చేయమని మా సంఘాన్ని మీ అస్తములుగా అప్పగించి యేసు నామము అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి యూ